నాకేమి కొరత నా నడవడికి నీవే ధర్మా ధర్మములేవో తెలుపుము వివేకమేర్పడ కృష్ణ కృష్ణ రహీం అన్నయ్య ఇంకా నిద్ర లేచినట్లేడు. ఈలోగా పార్వతి ఇంటికెళ్ళి నేను తన పుస్తకం ఇస్తానండి. నేనే మా తల్లి కదూ. కావాలంటే అయ్యగారు నా ఆఫీసులో దించేశాక ఇళ్ళొస్తానమ్మా. 9 కొట్టేసరికి అయ్యగారు కళ్ళు నా మీద, కాళ్ళు మెట్ల మీద ఉంటాయి. గుడ్ మార్నింగ్ మాధవి. గుడ్ మార్నింగ్. హాట్ హాట్గా టిఫిన్ రెడీగా ఉంది. రా అన్నయ్య. టిఫిన్ ఆఫీస్కి టైం అయిందమ్మా. ఎవరి ఆఫీసులోనే పనిచేస్తున్నట్టు మాట్లాడతావేమిటి? నీ ఆఫీస్కి నువ్వు ఒక 5 నిమిషాలు లేట్ కలితే ఏమిటమ్మా పెద్ద? యజమాని ఆలస్యం చేస్తే ఆఫీసులో అందరూ అసలు చేస్తారమ్మా. చూడు, నా చిట్టిదల్లి కనిపించగానే నా కడుపు నిండిపోతుంది. ఇంకా టిఫిన్ ఎందుకు చెప్పు. ఒక్కరోజునే ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దామంటే కుదరదు. 5 నిమిషాలు లేట్ అయితే ఏమైనా కొంపలు అంటుకుపోతాయా ఏమిటి? వస్తానమ్మా. అన్నయ్య సాయంత్రం అయినా తొందరగా రావాలి. వస్తావు కదా? అలాగే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. సార్, టిన్నుడు ఫుడ్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్. వెరీ గుడ్. వెంటనే డిస్పాచ్ చేయించండి. ఏమిటండి, ఏం కావాలి? ఇల్లు ఖాళీ చేయమని ఓనర్ గొడవ పెడుతున్నాడు సార్. కొత్త ఇంటికి మారాలంటే 3 నెలలదే అడ్వాన్స్గా అడుగుతున్నారు సార్. రంగనాథన్ గారు, ఈ వ్యాపారం ఇంత వృద్ధిలోకి రావడానికి కారణం నా ఒక శ్రమే కాదు, మీ అందరి కృషి కూడా. కంపెనీ అభివృద్ధి కోసం కష్టపడే మీ అందరి కష్టాలు గమనించడం నా బాధ్యత. మేనేజర్తో చెప్తాను, డబ్బు తీసుకోండి. చాలా థ్యాంక్స్ సార్. రోజు రోజుకి మీకు ఎంతో రుణపడిపోతున్నాను సార్. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలంటే నేను పెద్ద సహాయం ఏదైనా చేసినప్పుడు మాటలు దొరకు చిన్నపోతారు రంగనాథన్ గారు. వెళ్ళండి. మరి వద్దు వద్దు, అలా వయ్యారంగా చూసి వయ్యలు చూపించొద్దు. కమ్ టు ది పాయింట్. నాకు 2 రోజులు సెలవు కావాలి సార్. ఎందుకు? చెప్పడానికి సిక్కేస్తాం సార్. అయితే చెప్పక పాపం. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అప్పారావు? సార్ సార్, రేపు నాకు పెళ్లి చూపులు సార్. పెళ్లి చూపులకి 2 రోజులు సెలవు ఎందుకు? అదేమిటి సార్? తయారవద్దు. నెలకి 10 సార్లు పెళ్లి చూపులు కానీ 2 రోజులు సెలవు పెట్టేస్తే ఎలా సార్? ఈ ఒక్కసారికి సెలవు ఇస్తున్నాను. ఇవే ఆఖరి పెళ్లి చూపులు కావాలి. పెళ్లి చూపులా? పాపం.
తలేసి అందాలు దాచుకున్న అమ్మాయి అడిగింది కాదనక కాసింత పారేస్తే అరిగిపోతావా తరిగిపోతావా నువ్వు అరిగిపోతావా తరిగిపోతావా అంతలేసి అందాలు దాచుకున్న అమ్మాయి అడిగింది కాదనక కోసింత పారేస్తే అరిగిపోతావా తరిగిపోతావా నువ్వు అరిగిపోతావా తరిగిపోతావా వయసు చూడు వేడి మీద ఉంది నీ పొంగు తగిలి పొంగుతుంది నీ పెంకి మనసు పొగరు నీ బింకంలో మగరు అవి జోడిస్తే ఎంత జోరు కోడె వయసు చూడు వేడి మీద ఉంది నీ పొంగు తగిలి పొంగుతుంది నీ పెంకి మనసు పొగరు నీ బింకంలో మగరు అవి జోడిస్తే ఎంత జోరు ఒకసారి నువ్వు పెనవేసి చూడు నన్నింకా వదిలిపోవు అంతలేసి అందాలు దాచుకున్న అమ్మాయి అడిగింది కాదనక కోసింత పారేస్తే అరిగిపోతావా తరిగిపోతావా నువ్వు అరిగిపోతావా తరిగిపోతావా చారడేసి కళ్ళు ఆ దప్ప పండు వళ్ళు నన్నప్పో హుసిగొలిపేను పట్టరాని మనసు నువ్వు పక్కమెయ్యవద్దు ఈ పరవశాలే ఎంతో ముద్దు విచారడేసి కళ్ళు ఆ దప్ప పండు వళ్ళు నన్నప్పో హుసిగొలిపేను పట్టరాని మనసు నువ్వు పక్కమెయ్యవద్దు ఈ పరవశాలే ఎంతో ముద్దు పడుచు వయసులోనే అనుభవించు అన్ని ఇది పోతే రాదు మళ్ళీ అంతలేసి అందాలు దాచుకున్న అమ్మాయి అడిగింది కాదనక కాసింత పారేస్తే తరిగిపోతావా తరిగిపోతావా నువ్వు తరిగిపోతావా తరిగిపోతావా కంటి చూపులోనే ఎంత ఉంది కామం అది పెంచుతుంది నాలో దాహం ఆడతనం నీలో అణువణువున ఉంది అది నా గుండె లాగేస్తుంది ఈ కంటి చూపులోనే ఎంత ఉంది కామం అది పెంచుతుంది నాలో దాహం ఆడతనం నీలో అణువణువున ఉంది అది నా గుండె లాగేస్తుంది తంట పండిల్దే పంట ఇక నీతో నీ ఉంటా అంతలేసి అందాలు దాచుకున్న అమ్మాయి అడిగింది కాదనక కోసింత పారేస్తే అరిగిపోతావా తరిగిపోతావా నువ్వు అరిగిపోతావా తరిగిపోతావా అప్పుడే వెళ్ళిపోవాలా డార్లింగ్ కాసేపు ఉండకూడదా ఇప్పటికే ఆలస్యం అయిపోయింది ఏమిటో మీరున్న కాసేపు ఇంటికి కాంతి ఈ ఆశకి శాంతి
సేమ్ హియర్. అది సరే ఆశ, రేపు కంపెనీ పని మీద బెంగళూరు వెళ్తున్నాను, అక్కడ మీటింగ్ అటెండ్ కావాలి. ఎప్పుడు వస్తారు? రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాగా. మళ్ళీ మీరు వచ్చేదాకా గుమ్మం కేసి చూస్తూ కూర్చుంటాను, తెలుసా? ఎవరిది? మధు నువ్వా? ఏమిటమ్మా ఇవాళ పురుషా? వెళ్ళి పడుకో. అన్నయ్య, నేను కళ్ళు తెరవక ముందే అమ్మ కన్ను మూసిందట. నాన్నగారు పోయాక నీలోనే అమ్మ నాన్నల్ని చూసుకుంటున్నాను. అన్నయ్య, నువ్విలా వేళకి భోజనం నిద్ర లేకుండా. ఏమిటమ్మా, ఏమిటిది? నేను భోంచేసే వచ్చానమ్మా. నిజమమ్మా, ఇప్పుడు నాకేమైందని? నేను బాగానే ఉన్నానుగా. ఊరుకోమ్మా, కళ్ళు తుడుచుకో. నువ్వు గంట ధర పెడితే నేను చూడలేనమ్మా. పద పద పడుకుందిగా, పదమ్మా. రామయ్య! అమ్మా, పార్వతి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చానమ్మా, ఇంకా ఇంటికి రాలేటమ్మా. రాదు, ఎందుకు వస్తుంది? వాళ్ళ ఇంటికి వచ్చేసినా మన ఇంటికి రాదు. మూడు రోజులుగా అయిపో పత్తా లేకుండా పోయింది. కాదమ్మా, ఆయన పనుండి పనుండి కాదు, పొగరెక్కి రాని చెప్తాను. సారీ ఏ అంటూ నంగనాచి తుంగపూర్లా వస్తుంది కదా, అప్పుడు చెప్తాను. రెండు చెవులు కీ ఇచ్చేసి ఆ చెంప ఈ చెంప వాయించేస్తాను. అసలు అసలు దాన్ని పార్వతి, ఈ పార్వతి నువ్వు విధించిన శిక్షను స్వీకరించడానికి సిద్ధంగా ఉంది యువరాణి. శిక్ష ఏమిటి? మరి నువ్వు కోపంగా ఉన్నావుగా. ఇంకెక్కడ కోపం? వచ్చేసావుగా, నువ్వు రానంతసేపు కొండంత కోపం ఉంటుంది నీ పైన. వచ్చేసాక కోపం అంతా కరిగిపోతుంది. సరే గాని లోపలికి వెళదాం పద. అన్నయ్య, బెంగళూరు నుంచి ఇదేనా రావడం? అవునమ్మా. అన్నయ్య, ఈ అమ్మాయి పార్వతి, నా క్లాస్మేట్. నీకింత మంచి స్నేహితురాలుందని మాట వరుసకైనా ఎప్పుడు నాతో చెప్పలేదే. పార్వతి రోజు సాయంత్రం మన ఇంటికి వస్తుంది అన్నయ్య. అర్ధరాత్రి గారిని పిలిచారు కదా, అందుకే ఎప్పుడు చూడలేదు. ఆ అన్నట పార్వతి ఎవరో తెలుసా? మన ఆఫీసులో పనిచేస్తున్న రంగనాథం గారి అమ్మాయి. ఐసి అంటే మనకి బాగా కావలసిన మనిషి అన్నమాట. మాధవి, నేను ఇంటికి వెళ్తాను. అదేమిటి, ఇప్పుడేగా వచ్చావు? కాసేపు ఉండి వెళ్ళా, ఇంట్లో కొంచెం పని ఉంది. సరే పదా. పాపం మన రంగనాథం గారు కూతురు సార్, ఈ అమ్మాయిని మాత్రం వదిలేండి సార్. గడ్డి పువ్వుకి గులాబీ పువ్వుకి ఉన్న తేడా నాకు తెలుసు రహీ. హే అల్లా, ఈ పిల్లను కాపాడు. మాధవి, నేను వెళ్తున్నాను. అప్పుడే ఎక్కడికి? మీ అన్నయ్య వస్తున్నారు. అన్నయ్య వస్తే నేను వెళ్ళేందరికి? ఆయనే దైవాభూతం అభయపెట్టడానికి. అది కాదు, ఇంట్లో కొంచెం పని ఉంది, నేను వెళ్తాను. పార్వతి, ఆగు పార్వతి. ఏమిటన్నయ్య, ఆట మంచి పట్టులో ఉండగా వచ్చావు. పార్వతి లవ్ లో ఉంది. లవ్ లోనా? అవును మరి, తన స్కోర్ లవ్, నా స్కోర్ సెవెన్.
కోర్ విషయం చెప్తున్నావా? సరే, డెఫినెట్ గా పార్వతి ఓడిపోయేదే. మంచి సమయంలో నువ్వు వచ్చి ఆట చెడగొట్టావు. అసలు ఇప్పుడే ఎందుకు రావాలి నువ్వు? బాగుందమ్మా, పెందరాళ్ళే రానంత కాలం రానందుకు సమాధానం అడిగేదానివి. వచ్చినప్పుడు ఎందుకు వచ్చావని సంజయ్ అడుగుతున్నావా? చూడు, 24 గంటలు నీతో ఆడుకోవడానికి వీలుగా నీకు లైఫ్ పార్ట్నర్ ఏర్పాటు చేస్తాను. ఈ విషయం మాట్లాడే ముందు నీ లైఫ్ పార్ట్నర్ వెతుక్కో. ఏమిటో, నెట్ కట్టిన సేపు అయినా ఆడలేదు ఈ ఆట. రహీం సార్, ఒక ఆడపిల్ల మగవాడిని చూసి పారిపోయిందంటే కారణం ఏమిటంటావు? భయము కావచ్చు, భక్తి కావచ్చు సార్, కానీ మన విషయంలో భయమనే నా అనుమానం సార్. కాదు, భక్తిని నా నమ్మకం. సార్. ఏమిటి రత్నం? ఏం లేదు సార్, 2 రోజులు సెలవు కావాలి సార్. వాట్స్ ద మ్యాటర్? చెప్పాలంటే సిగ్గుగా ఉంది సార్. ఏమిటది? ఏం లేదు సార్, రేపే నాకు పెళ్లి చెప్పు సార్. అలాగా, మేనేజర్కి లీవ్ లెటర్ అప్లై చేయలేపా? ఇది వరకు ఇదే పని మీద 10 సార్లు లీవ్ ఇచ్చారు సార్, ఇక మీదట శుభలేఖలు తప్ప లీవ్ లెటర్ తీసుకొని అన్నారు సార్. సరే, అలాగే తీసుకో. చూడు రత్నం, ఇంకోసారి పెళ్లి చూపులకి సెలవు తీసుకోవాల్సిన అవసరం రాకూడదని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. అలా దీవించండి సార్, తప్పకుండా ఈసారి పని జరిగిపోతుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీకృష్ణ హియర్. నేను ఆశాను డార్లింగ్. ఆఫీస్కి ఫోన్ చేద్దాం ఎన్నిసార్లు చెప్పాను, ఐ డోంట్ లైక్ ఇట్. దొరగారు మా మీద 10 రోజులుగా సీతకన్ను వేశారు, కారణం తెలుసుకుందామని. తీరిక లేక రాలేదు? రానిది తీరిక లేకనా, కోరిక లేకనా? నీ ఇష్టం, ఎలా అనుకున్నా సరే. పోనీ, ఎప్పుడు వస్తారో తెలుసుకోవచ్చా? చెప్పలేను. పెట్రోల్ బిల్లు, బార్ బిల్లు వచ్చాయి, కార్కి ఇన్స్టాల్మెంట్ కట్టాలి. సరే సరే, డబ్బు పంపిస్తాను, ఫోన్ పెట్టి. బస్సు కోసం వెయిట్ చేస్తున్నారా? బస్ స్టాప్ కదా సార్, బస్ కోసం వెయిట్ చేస్తారు మరి. ఇంటికి వెళ్తున్నారనుకుంటాను. నేను డ్రాప్ చేస్తాను, రండి. అంత శ్రమ మీకు ఎందుకులేండి? నాకు శ్రమే ఉందండి, మోసేది నేను కాదుగా, కారు. కానీ ఆ కారు మీదేగా. ఈ బస్సులతో మాట్లాడచిక్ సార్, మనకు కావాల్సినప్పుడు ఎన్ని గంటలు వెయిట్ చేసినా ఒక బస్సు రాదు సార్, అవసరం లేనప్పుడు పుట్టికి పుట్టికి వచ్చేస్తాయి సార్ గదో బస్సులు. పోనీ పోనీ. పార్వతి, పార్వతి. మాధవి నువ్వా? 100 ఏళ్ళు ఆయుష్, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను. అబద్ధాలు ఏం చెప్పనక్కర్లేదులే, నేనే గుర్తుంటే 3 రోజులుగా మా ఇంటికి రావడం మానేస్తావా? గుర్తు లేక కాదే, వీలు కాక. ఆహా, అక్కడికి నువ్వు వెలగబెడుతున్న రాజకార్యాలు ఏమిటో పెద్ద. ఎవరు? ఓ, నువ్వా అమ్మా మాధవి? చూడండి, మీ అమ్మాయి అతిగా చదివి ఆరోగ్యం పాడు చేసుకుంటుంది, కాసేపు మా ఇంటికి రమ్మంటే నిలుగుతుంది పెద్ద గొప్పగా. వెళ్ళిరా అమ్మా పాపం. ఆదివారం కదా, లంకన్ తింట్లో బిక్కుబిక్కుమంటూ నేను ఒక్కదాన్ని ఎలా ఉండగలను చెప్పండి. అదేమిటమ్మా, అయ్యగారు ఇంట్లో లేరా? లేడండి, ఆదివారం క్షణం ఇంట్లో ఉండడు. అన్నయ్య ఉంటే తోచటం లేదు రమ్మని ఈ పోజులు పోలేరమ్మని ఎందుకు బతిమాలుకుంటాను? ఓ బొంగుమూతి బుచ్చమ్మా, వెళ్దాం పదవమ్మా. గుడ్ గాడ్, ఈవేళ సముద్రాలు ఇంకిపోవడం, నక్షత్రాలు రాలిపడడం జరుగుతుంది. ఆదివారం సాయంత్రం నువ్వు ఇంట్లో ఉన్నావంటే అంతే మరి. ఈ మధ్య సాయంత్రం పూట ఇంట్లో ఉండాలనిపిస్తుంది. వెరీ గుడ్, ఈ శుభ సమయంలో ముగ్గురం కలిసి మంచి టిఫిన్ చేద్దాం. నర్సీకి చెప్పొస్తానండు. ఇదివరకు ఆదివారాల్లో స్నేహితులతో బయటకు వెళ్తుండేవాడిని, ఇప్పుడు అసలు బయటికి గడపే దాటలేదండి. ఆఫీసు వదిలితే ఇల్లు, ఇల్లు వదిలితే ఆఫీసు, ఆఫీసు. మీరు పేపర్ చూస్తారనుకుంటాను. ఈరోజు పేపర్లో న్యూస్ చూసారా? బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి ఉత్తర దిశగా పయనిస్తుందట, సైకిల్ వచ్చేలా ఉందట.
సైక్లోన్ అంటే ఏనో అదే సైక్లోన్ అంటే అన్నయ్య ఓ 10 నిమిషాల్లో మంచి టిఫిన్ రెడీ అవుతుంది రా పార్వతి మేడం దగ్గరికి వెళ్దాం నీ ప్యాక్ చూసుకోకుండా నా ముక్కలు చూసినావే నా ముక్కలు నా దగ్గర ఉండేవే కదా ఎప్పుడైనా చూసుకోవచ్చని సరే కానీ ఈ మధ్య నేను విషయం చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాను ఏమిటో అది చెప్పమంటావా అన్నయ్యకి పెళ్లి చేసి పంపిస్తే మనం ఇలా 24 గంటలు నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉండొచ్చని మరే త్వరగా పెళ్లి చేయించేస్తేనే మంచిది ఏమిటో తన పెళ్లి విషయం మాట్లాడితే ముందు నువ్వు పెళ్లి చేసుకో అంటాడు అన్నయ్యకి ఎప్పుడు పెళ్లి అవుతుందో వదినం ఎప్పుడు వస్తుందో అయితే ఏదో విశేషం ఉందన్నమాట ఉందమ్మా దాని గురించే నీతో మాట్లాడాలని దేని గురించి అది అదే త్వరలో నీ పెళ్లి జరిపించాలని చూస్తున్నాను విశేషం అంటే ఏమిటో అనుకున్నాను ఇదా అయినా నా పెళ్లికి తొందర వచ్చింది అన్నయ్య తొందర అంటే తొందర వచ్చిందని కాదనుకో నీకు పెళ్ళీడు వచ్చిందని పెళ్ళీడు అంటే ఆలస్య అయిపోయిందని కూడా కాదనుకో కాకపోతే ఇదిగో అన్నయ్య నాకు పెళ్ళవడం కంటే ముందు ముందు నా చదువు పూర్తవాలి అదా పెళ్ళయ్యాక కూడా చదువుకోవచ్చు కదమ్మా ఏదేమైనా ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదన్నయ్య అయినా నా పెళ్లి గురించి నాకు తెలుసమ్మా నువ్వేం చెప్తావో నాకు తెలుసు ఎప్పుడు నీ పెళ్లి గురించి మాట్లాడినా ముందు నువ్వు పెళ్లి చేసుకో నువ్వు పెళ్లి చేసుకో నన్ను పెళ్లి చేసుకోమంటావు ఏమిటో ఎప్పుడు నా పెళ్లి గురించే నీ ఆలోచన కరెక్ట్ నువ్వు పెళ్లి చేసుకుంటే కానీ నేను చేసుకోను సరేనమ్మా నేను పెళ్లి చేసుకుంటే తప్ప నువ్వు పెళ్లి చేసుకోవాలని పట్టుపడుతున్నావు అంతేగా సరే నీ కోసం అలాగే పెళ్లి చేసుకుంటాను అబ్బా ఎన్నాళ్ళకి నీ నోటి నుంచి మంచి మాట విన్నానన్నయ్య అది సరే మధు నువ్వు పార్వతి చాలా క్లోజ్ గా ఉంటారు కదా అవునన్నయ్య మా మధ్య దాపరికాలే లేవు పార్వతి నాతో ఎన్నో విషయాలు మనసు చెప్పుకుంటుంది అలాగా ఏం మాట్లాడుకుంటారు చదివిన పుస్తకాల గురించి అల్లికల గురించి చెప్తుంది అన్నట్టు నిన్న పార్వతి అన్ని అవకతవ్వల్లే చేసిందట పొద్దుట పిడకలు కొడుతూ కాలు జారి పేళ్ల పడిపోయిందట మధ్యాహ్నం పులిహాలు ఉప్పెక్కి వేసిందట బాగుంది దాపరికం లేకుండా మనసు విప్పి పిడకల గురించి పులిహోరు గురించి మాట్లాడుకుంటారన్నమాట బాగుందమ్మా అదుగదుగో మాట మార్చేస్తున్నావు ఇన్నాళ్ళకి పెళ్లి చేసుకుంటాన్నావు ఇక నిన్న వదలను అప్సరస లాంటి అమ్మాయిని వెతికి తెచ్చి నీ పక్కన నిలబెడతాను చూస్తూ ఉండు నీకు ఆ శ్రమ లేకుండా మీ వదిలిని నేనే వెతుకున్నాను అలాగా ఎవరి అదృష్టవంతురాలు ఎవరితో నువ్వు ఎప్పుడూ కలిసి ఉండాలని కోరుకుంటావో ఆ అమ్మాయి పార్వతి పార్వత ఎంత మంచి మాట చెప్పావన్నయ్య నీ నోట్లో గొప్ప బంగారు పోసేయాలి ఇది నా నిర్ణయం మాత్రమే ఆ అమ్మాయి అంగీకారం కూడా కావాలిగా వంకాయ ఒప్పుకోక ఏం చేస్తుంది ఎగిరి గంతే చెప్పుకుంటుంది ఎప్పుడే మాట్లాడేస్తానండు పార్వతి రామాధవి రారా కూర్చో మే కూర్చో నిలబడతాం అయితే నిలబడు నిలబడినా నువ్వు నిలబడమంటే నిలబడతానా మా ఇష్టం మేము కూర్చుంటాం ఇదక్కడ గొడవే సరే కూర్చో ఏమా మేమంత చీప్ గా కనిపిస్తున్నావా సోఫా మీద కుర్చీ మీద తప్ప పీట్ల మీద చాపల మీద కూర్చో అంతే అమ్మా తల్లి ఏమైంది ఇవాళ నీకు పద పద కూర్చో అది అలా మర్యాద చేసుకో గౌరవంగా చూసుకో ఆడబిడ్డ అర్ధముగుడు అన్నారు తెలుసా ఆడబిడ్డ ఇదేం చుట్టరికమే అదంతే లేవి మా అన్నయ్య నువ్వు పెళ్లి చేసుకుంటే నేను నీకు ఆడబిడ్డను కాక అమ్మమ్మనవుతానా మ్యారేజ్ రాజాధిరాజ రాజ మార్తాండ శ్రీకృష్ణ గారి ప్రియసతివి కాబోతున్నావు పిల్ల అన్నం పొంగినట్టుంది అదంతా సిగ్గే అన్నయ్య నీ ఉద్దేశం తెలుసుకురమ్మన్నాడు మాట్లాడవేమి ఆలస్యం చేస్తే ఛాన్స్ పోగొట్టుకుంటావు సుమా పెళ్ళనేది పిల్లలు ఆడుకునే బొమ్మలాట కాదు మాధవి ఎన్నో ఆలోచించి పెద్దవాళ్ళు నిర్ణయించాలి ఓహో అన్ని నీకు శాస్త్రోక్తంగా పద్ధతి ప్రకారం జరగాలి కాబోలు అవునులే అందుకే అన్నయ్యకి నువ్వంటే ఇష్టం సరేనమ్మా మీ నాన్నగారి చేత అడిగిస్తా సరేనా టాటా వదినమ్మా అబ్బబ్బా ఈ రాయబారం చేయలేక చూస్తున్నాను ఏమైంది మాధవి ఆగు తొందరే ఆయాసం తగ్గాలా పార్వతి ఏముందని నీ పద్ధతి ఏమీ నచ్చలేదంది
అంటే అంటే పెళ్ళంటే నిమిషాలు మీద తెలియ విషయమా? సాంప్రదాయం, ఆచారం, పద్ధతి, వ్యవహారం అన్ని సక్రమంగా పాటించాలి. రంగనాథం గారిని పిలిపించి మర్యాద చేసి, అయ్యా మీ పిల్లని చేసుకోవాలనుకుంటున్నాను, పెళ్లి చేయించండి అని బతిమాలిపోవాలి. అది పద్ధతి. పద్ధతి సరే, పార్వతి ఉద్దేశం ఏమిటని? ఏముంటుంది, ఈ మాట చెప్పగానే సిగ్గుపడి తుర్రుమని పారిపోయింది. అబ్బో, పెళ్లి విషయం మాట్లాడగానే అన్ని మొక్కలు అప్పుడే పెళ్లికలు వచ్చేసిందే. జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది. ఆ రూపమే అపురూపమై అమర దీపమై వెలిగింది. నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది. సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది. బయట జిలుగులే సవరించే ఆ చల్లని చూపుల ఊపిరి సోకిన ఆ చల్లని చూపుల ఊపిరి సోకిన వెదురు వేణువై పలికింది. నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది.
పాటలుకే పాడని పాట చిరునవ్వు పూలకే పూత నడకే నెమలికి ఆట తే నడుము కలలకే కవ్వింత కలలు గన్ననా శ్రీమతి రాగా ఈ బ్రతుకే పరిమళించింది నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది ఆ రూపమే అపురూపమై అమరదీపమై వెలిగింది నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది అయ్యగారు మమ్మల్ని అర్జెంట్గా తీసుకురమ్మన్నారు సార్. నాన్న ఎందుకు? ఎందుకు అంటే ఏం చెప్పగలమండి? తమరిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తారుగా వస్తుంది. నేనేం తప్పు చేశానయ్యా? మనం తప్పులు చేయక్కర్లేదండి. యజమానులకు సత్తా కలిగిందనుకోండి మన ఉద్యోగాలు పీకేస్తారండి. తర్వాత మనం జరదాచిండీలు కట్టుకుంటూ కొట్టు పెట్టుకుని బతకాలండి. ఊరుకోవయ్యా, ఎప్పుడు చెడే ఆలోచిస్తావు. మంచి మాటలు నీ నోటంటే రావా? అసలు రావచ్చండి, కానీ రాకూడదండి. మా ఒట్టు పల్లమ్మ లేదండి, చచ్చిపోయిందండి. పోతూ పోతూ కీడించి మేలెన్స్ రానుందండి. తద్వారా నేను ప్రతిదీ కీడుతోటే మొదలు పెడుతుంటాను. సర్లేవయ్యా, పద అమ్మా తలుపులు వేసుకోమ్మా. ఆగండి, ముందు కుడుకాలు పెట్టండి, శకునం చూసుకుని మరీ పదలండి. నువ్వు మాత్రం ఎదురాకు, నీ నోట్లో రండి సార్. సరే అండి. అయ్యో పాపం, తలుపులన్నీ తెరిచే ఉన్నాయి, దొంగలు పడతారో ఏమో. నమస్కారం సార్. నమస్తే, కూర్చోండి రంగనాథ గారు. పర్వాలేదండి, పెద్దవారు కూర్చోవడంలో తప్పులేదు, కూర్చోండి. చూడండి రంగనాథ గారు, ఇది ఆఫీస్ విషయం కాదు, నా ఆంతరంగిక విషయం మీతో చెప్పుకుందామని మిమ్మల్ని పిలిపించాను. మా నాన్నగారి హయాం నుంచి మీకు నేను బాగా తెలుసు, అందుకే మీ ముందు నా మనసు వైపు చెప్పుకుంటున్నాను. ఇది ఆవేశంలోనూ ఆకర్షణతోనూ తీసుకున్న నిర్ణయం కాదు, ఎంతో ఆలోచించి ఈ నిశ్చయానికి వచ్చాను. ఏమిటి సార్? మీ అమ్మాయి పార్వతిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అవును రంగనాథ గారు, మీ అమ్మాయి ఇంటికి కోడలిగా రావాలని నా కోరిక. నేను ప్రారంభించబోయే కొత్త జీవితానికి మీ అమ్మాయి అంగీకారం, మీ ఆశీర్వాదం నాకు కావాలి. నా ఆశీర్వాదం బాబు? మీ పాదసేవ చేసే భాగ్యం నా బిడ్డ కలగడం గొప్ప అదృష్టం. నా బిడ్డ ఏ జన్మలోనో బంగారు పూలతో పూజ చేసుకుని ఉంటుంది బాబు. ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది బాబు. వస్తా బాబు. ఏమో మా ఇంత ఆలస్యమైంది. రోజుకన్నా ఇవాళ ముందే వచ్చానమ్మా. ఏమోనమ్మా, ఎప్పుడెప్పుడు ఈ శుభవార్తని చెవిడి వేద్దామని ఎదురు చూస్తున్నాను. నిమిషాలు గంటలా ఉన్నాయనుకో. శుభవార్త ఏమిటది? ఆ దృష్టి మనకు తలుపు తగ్గిందమ్మా. శ్రీకృష్ణ గారు నన్ను స్వయంగా పిలిచి మర్యాద చేసి నీ కూతుర్నిచ్చి పెంచామని అడిగారు. అదైనా మీరనే అదృష్టం. అవునమ్మా, అయ్యగారు అంతటి మనిషి, అంత మర్యాద చేసి అడిగితే నాకు నోట మాట రాలేదు, కాళ్ళు చేతులు ఆరలేదనుకో. ఎన్ని జన్మలు తపస్సు చేస్తే ఆ ఇంటి కోడలు అదృష్టం కలుగుతుందమ్మా. నాన్న, ఈ పెళ్లి జరగదు నాన్న. ఏమిటి? పెళ్లి జరగదా? కారణం? పరువు మర్యాద ఉన్న కుటుంబంలో పుట్టిన ఏ ఆడపిల్ల ఆ ఇంటి కోడలు కావాలని కోరుకోదు, ఆయన పెళ్లి చేసుకోవడానికి అసలు ఒప్పుకోదు. ఏమిటమ్మా, ఏమిటి నువ్వు అనేది? ఆయనకి ఏం తక్కువని? ఏది తక్కువ లేదు, అన్ని దురలవాట్లు లక్షణంగా ఉన్నాయి. అలవాట్లు ఏముందమ్మా, పెద్దవాళ్ళలో అది మామూలే. నేను కోరుకునేది పెద్ద ఇంటిని కాదు, పెద్ద మనిషిని, డబ్బున్న వాడిని కాదు, మనసున్న వాడిని, మంచివాడిని, మీకు ఇష్టమైన వాడిని, మనతో సమానమైన స్థితిలో ఉన్న ఎవరినైనా తీసుకురండి, నేను పెళ్లి చేసుకుంటాను. అంతేకాని ఈ ధనవంతులు యజమానులు మనకు వద్దు నాన్న. అందులోనూ మీ యజమాని గురించి అసలు ఆలోచించనే వద్దు. పార్వతి, నీ నోటుకొచ్చిన కల్లా మాట్లాడు. ఆయన్నే వేలెత్తి చూపించేంత రాని అయ్యావు నువ్వు. ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? ఆయన ఆ భవంతులు, ఆ ఐశ్వర్యంలో, ఆ హోదాలో బతికే అదృష్టం నీకు లేదే. నీ నెత్తిన దరిద్ర తాళలిస్తుంది, లేకపోతే వెతుక్కుంటా వచ్చిన లక్ష్మిని కాలనుకుంటావా? నాన్న,
ఆ ఐశ్వర్యాన్ని అద్దాల మేడని చూస్తున్నావే కానీ అందులో నేను అనుభవించబోయే కష్టాలని అవమానాన్ని నువ్వు ఊహించలేకపోతున్నావు. ఒక తిరుగుబోతుని తాగుబోతుని కట్టుకుని నీ కూతురు కుమిలిపోవడం మీకు ఇష్టమా? పది మంది ఆడవాళ్ళతో పరిచయం ఉన్న మగవాడి పక్కన పదకొండో దానిగా మీ కూతురు నిలబడ్డం మీకు ఇష్టమా? చెప్పండి నాన్న, రేపు ఆ నోట్ల కట్టలతో నా కన్నీళ్ళు తుడుస్తారా? ఆ ఐశ్వర్యంతో నాకు ఆనందాన్ని కొనిస్తారా? చెప్పండి నాన్న. అమ్మా పార్వతి, ఆవేశంలో అదృష్టాన్ని దూరం చేసుకుంటున్నావేమోనమ్మా, మరొక్కసారి ఆలోచించు తల్లి. ఎందుకు నాన్న అంత బాధపడతావు? ఏమీ లేదు, అంతటి వాడు నోరు తెరిచి అడిగాడు. అందుకని నోరు మూసుకుని ఊరుకోవాలా? నాన్న, ఒక యజమానికి గుమాస్తాగా కాదు, ఒక ఆడపిల్ల తండ్రిగా ఆలోచించు. నువ్వు కృతజ్ఞతతో నలిగిపోతున్నావు, ఆ కృతజ్ఞత చూపాలంటే ఆయన కాళ్ళకు రోజు దండం పెట్టుకుందాం, దేవుళ్ళ పూజ చేసుకుందాం. అంతేకాని నా జీవితాన్ని బలి ఇవ్వడానికి మాత్రం నేను చచ్చిన ఒప్పుకోను. పిలిచారా సార్? రంగనాథ గారు వచ్చారా? రాలేదు సార్, రెండు రోజుల నుంచి రావటం లేదు. ఒంట్లో బాగుందో లేదో ఒకసారి వెళ్ళి పిలుచురా. సరే సార్. రహీం రహీం రహీం, హయ్య గారు ఒకసారి రంగనాథం గారి ఇంటికి వెళ్ళి రమ్మన్నారు. ఎందుకు? పాపం ఆయన ఆఫీస్ రావడం లేదు, పాపం ఏమైపోయాడో ఏవో అని చూసి రమ్మన్నారు పాపం. సరిపద. లోపడికి రావాలంటే భయంగా ఉంది, అందులో డాక్టర్లు హడావిడి ఏం కనపడటం లేదు, అంతా అయిపోయే ఉండు. ఫోన్ రేట్లు నాయ పైసలు కింద కోసుంటారు, నువ్వు మాత్రం పైసలు ఎడుకో. శివ శివా. హే అల్లా, అయితే నా అనుమానం కరెక్టే అన్నమాట. బ్రతుకున్నంతకాలం మంచికి మారు పేరుగా బ్రతికాడు పాపం. ఇంతకే పోయాడు అని ఎవరన్నారా? ఇదేగా అల్లం తలుచుకున్నా. నువ్వు శివుని తలుచుకోవాలా? నాకు తోడుగా అల్లం తలుచుకున్నాను. పదయా పద. రంగనాథం గారు. పైకి చూస్తూ పిలుస్తాడండి, ఆయన ఏమైనా పిచ్చిగా దూరం కూర్చోడానికి? కాదు రహీం, మంచం ఖాళీగా ఉంది, అనుమానం వేసి. ఏమిటి రహీం? అమ్మయ్యా ఉన్నారా? ఏమిటయ్యా అలా భయపడతావు? భయం కాదండి, నా ఫేసే అంత ఎప్పుడు ఇదే ఎక్స్ప్రెషన్లో ఉంటుంది. అయ్యగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. నా మనసేం బాగలేదు, నేను రాలేను. కాదు సార్, మీతో అర్జెంట్గా మాట్లాడాలంట, రండి. ఓ రంగనాథం గారా, ఏమిటి ఒంట్లో బాగోట్లేదా? బాగానే ఉంది సార్. మరి ఆఫీస్కి రావట్లేదే? మీకు మోహన్ చూపించడానికి మనసొప్పక రాలేదు సార్. ఏమైందండి, వాట్ హ్యాపెండ్? నోరు తెరిచి ఏది అడిగినా కాదనకుండా సంతోషంగా ఇచ్చేవారు. ఇన్నేళ్లకు మీరు చిన్న కోరిక పూర్తే తీర్చలేని అసమర్థమయ్యాను బాబు. అంటే? దానికి సుఖపడే యోగం లేదు బాబు. అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పేసింది. డబ్బున్న వాళ్ళను చేసుకోదట, అడుక్కు తినే వ్యధవను చేసుకుని ఆకలితో అలమటించడమే దానికి ఇష్టమట. చచ్చిపోయిన నా భార్య దాని కళ్ళల్లో కనిపించి ఆగిపోయాను కానీ, లేకపోతే ఈ పనికి దాన్ని నరికిపోగులు పెట్టుండే. ఇట్స్ ఆల్ రైట్ రంగనాథం గారు, పెళ్ళంటే ఇద్దరు మనస్ఫూర్తిగా అంగీకరించాలి. బలవంతాలకి మొహమాటాలకి ఇందులో తాగుండకూడదు. పర్హాప్స్ తనకి నేను నచ్చుండకపోవచ్చుగా బాబు. కొన్నాళ్ళు నాకు గడువివ్వండి, దాన్ని ఎలాగైనా ఓ దారికి తెచ్చి ఒప్పించే పూచినాది. రంగనాథ గారు, ఈ విషయం అంత సీరియస్గా తీసుకోవద్దు, రేపటి నుంచి మామూలుగా ఆఫీస్కి వస్తుండండి. వెళ్ళండి. ఐఎమ్ వెరీ సారీ అండి, సినిమాలలోగా కావాలనే ఉద్దేశాన్ని అనుకోకండి. ఇట్స్ ఆల్ రైట్. ఇవి నా సర్టిఫికెట్లు అండి,
నాకు ఉద్యోగాన్ని ఇప్పించేవి ఈ నాలుగు కాగితాలేనండి. అరే నా ఎంఏ సర్టిఫికేట్ కనపడదే? ఏమండి నా ఎంఏ సర్టిఫికేట్ ఏమైందండి? ఏమండి ఇదిగోనండి. చాలా థ్యాంక్స్ అండి. ఈ కాగితాన్ని నమ్ముకునే ఉద్యోగాలు వేటకు బయలుదేరాను. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశాను. ఏమండి మీరు చాలా మంచివారిలాగా కనిపిస్తున్నారండి. గుద్దుకోగానే గోప గుయ్యమనిపిస్తారోనని భయపడ్డానండి. మంచివారు కనుకనే ఊరుకున్నారు. వెళ్ళొస్తానండి. సారీ అండి. పర్వాలేదు. మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్టుంది. నన్నా అండి? అవునండి. మీది కంకిపాడు కదూ? కాదండి. ఏం కావాలండి? నమస్తే సార్. నా నమస్కారం అండి. ఉద్యోగం కోసం వచ్చానండి. ఉద్యోగమా పాపం? ఇక్కడ ఏం ఖాళీ లేవే పాపం. అలా అనుకు పాపం. మీరు ఆఫీసులో ఉంటే ఈ ఆఫీస్కే అందం. మేనేజర్ గారు సీట్లో లేరు. ఆ హెడ్ గుమస్తాను అడగండి. అలాగేనండి. నమస్తే సార్. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ని సార్. చాలా రోజులుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. నా సర్టిఫికెట్లు చూడండి సార్. ఒకసారి అయ్యగారిని కలవండి. వెళ్ళు బాబు. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరేమనుకోకపోతే మీతో ఒక చిన్న విషయం చెప్తాను సార్. బాస్ అంటే ఎవరో తలపండిన వారు లోపల ఉంటారు. ఇప్పుడే కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళ కష్ట సుఖాలు తెలియవు అనుకున్నాను సార్. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. నా బాధను అర్థం చేసుకుని ఉద్యోగం ఇస్తారని నమ్మకం కలిగింది సార్. ఉద్యోగం కోసం వచ్చావా? కాకండి సార్. తొందరపడి ఉద్యోగాలు ఖాళీ లేవు అని అనేకని. నా పేరు శివప్రసాద్. ఉద్యోగం కోసమని ఈ ఊళ్ళో నేను తిరగని ఆఫీస్ అంటూ లేదు. ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను సార్. నేను వెళ్ళిన ప్రతి ఆఫీసులోనూ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి అంటారు. ఎవరో ఒకరు ఉద్యోగం ఇస్తేనే కదా సార్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇక నేను మాట్లాడొచ్చు అనుకుంటాను. ఇంకొక నిమిషం టైం ఇవ్వండి. ఒక చేత్తో ఎంఏ పట్ట, మరో చేత్తో జానడ పొట్ట పుచ్చుకొని తిరుగుతున్నాను. ఎంఏ అని మేనేజర్ ఉద్యోగం అయిపోక్కర్లేదు. ప్యూన్ ఉద్యోగం అయినా ఇప్పించండి. సంతోషంగా చేస్తాను. ప్లీజ్ సార్. ఐఎమ్ సారీ మిస్టర్ ప్రసాద్. ప్రస్తుతానికి ఏం ఖాళీ లేవు. తెలుసు సార్. ఈ సమాధానం వస్తుందని నాకు ముందే తెలుసు. ఎన్ని వందల సార్లు ప్రాధేయపడ్డాను, అన్ని వందల సార్లు ఇదే సమాధానం ఇలాగే వచ్చింది. అయినా ఏదో చిన్న ఆశ. ఇట్స్ ఆల్ రైట్. నా దురదృష్టం నాకంటే ఓ క్షణం ముందు పుట్టింది. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా అది నాకంటే ముందే తయారవుతుంది సార్. నా పేరు చెప్పాను కానీ ఇంటి పేరు చెప్పలేదు కదా. ఎన్ సార్ అంటే నష్ట జాతకం సార్. ఒకసారి లోపలికి రండి. ఎవరిని పిలవక్కర్లేదు సార్. నేనే వెళ్ళిపోతాను. మిస్టర్ ప్రసాద్ వన్ మినిట్ సార్. చూడండి ఇతను శివప్రసాద్. మన ఆఫీసులో ఏదైనా ఉద్యోగం కోసం సార్. ప్రస్తుతం అన్ని డిపార్ట్మెంట్లోనూ అవసరానికంటే ఎక్కువ మంది ఉన్నారు సార్. పర్వాలేదు. డిస్పాచ్ సెక్షన్లో అపాయింట్ చేయండి. మిస్టర్ ప్రసాద్ ఆయనతో వెళ్ళండి సార్. దేవుడు అనేవాడు ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు అనుకునేవాడిని, ఇక్కడే ఈ ఆఫీస్లోనే ఉన్నాడని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇదే సీటు. హలో. ఉద్యోగం వచ్చిన శుభ సందర్భంలో పిల్లలకి స్వీట్స్ పట్టుకెళ్ళరా. నాకింకా పెళ్లి కాలేదండి. ఇంకా పెళ్లి కాలేదా? నాకు పెళ్లి కాలేదు. మన ఇద్దరికీ పెళ్లి కాలేదు. ఏమిటి అలా చూస్తున్నారు? ఏం లేదు, ఉత్త బాల నిరుపే. ఇప్పుడు నా వయసు ఎంత అనుకున్నారు? సింపుల్గా 21 అంటే 21. అలాగండి. ఏమిటో మీకు పెళ్లి కాలేదని తెలియగానే నాకు చాలా సంతోషంగా ఉంది. మన ఇద్దరం ఏకాంతంగా చాలా విషయాలు మాట్లాడాలి. ఇలాంటి విషయాలు ఇక్కడ మాట్లాడితే గుడ్ల గుబ్లాగా అందరూ మనల్ని చూస్తారు. మళ్ళీ కలుస్తాను. ఏమండి పాపం మీకు ఆ సీట్ ఇచ్చారా అండి? అవునండి. అయ్యో పాపం. ఏమండి? అబ్బా ఏమి లేదండి పాపం, ఇది వరలోనండి, సుబ్బారావానండి పాపం. సార్ ఈ ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. నాకు గద్దెరికి ఎవరికి ఎక్కడైనా ఉండటానికి ఏర్పాటు చేయగలరా? అయ్యో పాపం ఎవరూ లేరా? దానికే మా ఇంట్లో ఉంది కానీ. ఇదిగా దారిలో బుడ్డుకోను, దాని మీద పండుకుందాం. నాకు అలవాట్లేదు సార్. నాకు అలవాటు ఉందిగా. కొనడానికి డబ్బులు లేవండి. అయ్యో పాపం జేబులో డబ్బు లేక బుడ్డు అలవాటు లేక
ఈ లోకంలో ఎలా బతుకుతావో ఏమో, ఆ భగవంతుడే రక్షించాలి. జేబులో పచ్చనోటు ఉన్నంత వరకే పక్కవాడు పలకరిస్తాడు. నీకు గది దొరికే వరకు మా ఇంట్లోనే ఉంది గన్రా బాబు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పార్వతి, పార్వతి కూర్చో. ఇతను శివప్రసాద్ అని ఇవాళ మా ఆఫీసులో చేరాడమ్మా. ఉండటానికి స్థలం లేక అవస్థ పడుతూ ఉంటే గది దొరికే వరకు ఇక్కడే ఉండమని తీసుకొచ్చాను. ఏమండి, ఇందాక మిమ్మల్ని రోడ్డు మీద గుద్దిన విషయం మీ నాన్నగారికి చెప్పకండి ప్లీజ్. నాన్న, పొద్దున ఎన్ని రోజులు చూశాను? అవునండి, సరిగ్గా మీ ఆఫీస్కి వచ్చే ముందే చూశానండి. బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. సరిపోయింది, మీ ఇద్దరికి పొద్దున్నే పరిచయం అయిందనమాట. అవునండి, చాలా మంచి శకునం. మీ అమ్మాయి గారిని చూసి అలా ఆఫీస్కి వచ్చానో లేదో శ్రీకృష్ణ గారు వెంటనే ఉద్యోగం ఇచ్చేశారు. నిజంగా ఆయన దేవుళ్ళ లాంటి వారండి. నా బాధను గుర్తించి నా మీద జారిపడి వెంటనే ఉద్యోగాన్ని ఇచ్చేశారు. ఆయన మనస్సు వెన్నముద్దనాయన. అయినా కొందరు ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు. ఆయన అలవాట్లే చూస్తారు తప్ప ఆంతర్యాన్ని గుర్తించరు. కాఫీ తీసుకొస్తాను. ఎస్ సార్. బ్రాంచ్ ఆఫీస్ పంపే సర్కిల్ రెడీ అయిందా? లేదు సార్, అవధాని గారు రాలేదండి. అవధాని గారు రాకపోతే ఆఫీస్ పని ఆగిపోవాలా? నో, ఇట్స్ వెరీ బ్యాడ్ సార్. మేనేజర్ గారిని రాయమంటాను సార్. ఆయన రాస్తారు సార్ నా మొహం. ఆకలి పొద్దులు కూడా సరిగ్గా రాయటం చేత కాదని వాళ్ళు ఆవిడ ఎప్పుడు కోపడుతూ ఉంటుంది సార్. అవును పాపం. శివప్రసాద్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనుకుంటాను. అవును సార్. అతని చేతి డ్రాప్ చేయించు, ఎలా రాస్తాడో చూద్దాం. అలాగే సార్. ఏమిటో పాపం ప్రసాద్ని డ్రాఫ్ట్ చేయమన్నారండి. ఏమిటి డ్రాఫ్ట్ చేయమన్నారా? డ్రాఫ్ట్ చూస్తాను చూస్తాను. అప్పారా, వంచిన తల ఎత్తకుండా రాస్తున్నాడు కదూ. ఆహా, ఆ కళ్ళే కళ్ళు, ఆ ముక్కే ముక్కు. అతను తీరు చూస్తుంటే బాస్ మెచ్చుకునేలా రాస్తున్నాడు కదూ. అలా అనక రత్నం, పాపం మన చేతుల్లో ఏముంది గనక. ఆ కాగితాలు తీసుకున్న లోపలికి వెళ్ళగానే తలుపులు మూసుకోవచ్చు, తరువాత పెద్ద పెద్ద చప్పుళ్ళు కేకలు వినపడొచ్చు, తదుపరి పాపం గురుడు మొహం వేలాడేసుకుని బయటపడొచ్చు. అలా అనకు పాపం. అన్నా అనకపోయినా జరిగేది అదే, అదే జరుగుతుంది, చూస్తూ ఉండండి. ఇదివరకు ఇలాంటి సర్కిల్స్ ఎప్పుడైనా డ్రాప్ చేసావా? లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. తప్పులంటే క్షమించండి సార్. ఇట్స్ సింపుల్ మోరలిస్ గుడ్ ఇంగ్లీష్ వెల్ ఫ్రేమ్డ్ సెంటెన్సెస్. రేపటి నుంచి అవధాన గారు వచ్చిన ఈ పని నువ్వే చూస్తుంది. థ్యాంక్ యూ సార్. సార్, అవధాని డిస్పాచ్ సెక్షన్లో వేసి ఆ పోస్ట్లో శివప్రసాద్ని ట్రాన్స్ఫర్ చేయండి. ఇక్కడి నుంచి అతనే డ్రాప్ చేస్తాడు. ఎస్ సార్. కంగ్రాచులేషన్స్ బాస్, మిమ్మల్ని లైక్ చేసినందుకు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? థ్యాంక్స్ అమ్మా. అమ్మా ఇంకా నయ్యం, అమ్మమ్మ అన్నారు కాదు. నా వయసు అంతా సింపుల్గా 21 అంటే 21 బేబీ అని పిలవండి చాలు. చూసావారావు, ప్రసాద్ నా ప్రసాద్ వచ్చిన వారంలోనే ప్రమోషన్ సంపాదించాడు. ఈ లెక్కను చూస్తుంటే త్వరగా మేనేజర్. చూడగా చూడగా పిచ్చి పిచ్చి రాతలు రాసి ఆ టేబుల్ నుంచి ఆ టేబుల్కి ఆ టేబుల్ నుంచి ఈ టేబుల్కి ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్కి ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్. అసలు ముందు మీరు ఇద్దరు ఇక్కడికి పోతారు? మీరు ఇక్కడి నుంచి పోయాక ఇంకా పైకి ప్రమోషన్ ప్రమోషన్. పార్వతి గారు, నేను బయటకు వెళ్తున్నాను, తలిపేసుకోండి. ఏమిటండి ఇవి? చూస్తాడు సార్. ఏంటండి తీసుకోండి. నాకా? వద్దండి. మా ఇంట్లో చేసింది తినకూడదా? అదే అదే లేదండి. అయితే కూర్చోండి. ఇవాళ దుర్గాష్టమి, అందుకే చేశాను. పార్వతి గారు, ఇంతకాలం దురదృష్టం నాకంటే ముందు నేను అందుకోలేనంత స్పీడ్గా పరిగెత్తూ ఉండేది. ఇన్నాళ్ళకి అదృష్టం దురదృష్టాన్ని వడించేసినట్టుగా ఉంది. అదేంటండి? అది అంతేనండి, మా అమ్మ చేతి వంట ఎంతో రుచిగా ఉండేది. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అంత రుచైన పదార్థాలు తింటున్నారు. 15 ఏళ్ళు హోటల్ భోజనం తిని తిని జీవం చచ్చిపోయిందండి. అందులోనూ ప్లేట్ భోజనం కదండి. ప్లేట్ భోజనమా అంటే? ఓహో, ప్లేట్ భోజనం అంటే మీకు తెలియదు కదండి. ఓ ప్లేట్లోనండి అంత అన్నం పెడతారండి, ఓ పచ్చడి ఓ కూర వేస్తారండి. మనం సరిపోయినా సరిపోకపోయినా
సరిపెట్టుకోవాల్సిందండి. ఇంకా ఆకలిగా ఉన్నా ఖాళీ బ్రెడ్ చూస్తూ లేచిపోవాల్సిందే. అదే వద్దండి, దొరికింది కదా అని ఎక్కువగా తినేస్తే ఈ బక్కపేగులు హరించుకోలేవండి. ఈ చిరుగు నేనే కుట్టాను. కుట్ట అసహ్యంగా ఉందా? అబ్బే లేదండి, అసలే మీకు ఇంట్లో తీరిక లేనంత పని. పైగా నేను వచ్చి కొత్తగా ఈ పని పెట్టినట్టున్నాను. కాస్త ఈ చిరుగు కుట్టడం పెద్ద పని ఏంటండి? బాగుందా? నేను బాగుందనంటే మీకే నష్టం. ఈ చొక్క ఒక్క అంగుళంగా చిరిగింది, కుట్టారు. బ్యాగ్ లో ఉన్న చొక్క బయటికి తీశాను అనుకోండి, ఒక్క అంగుళం మాత్రమే గట్టిగా ఉంది, మిగిలినవన్నీ చిరుగులే. నేను కుట్టి పెడతానుగా. పర్వాలేదు, నా జీవితంలో సంతోషంగా గడిచిన క్షణాలు, ఆనందంగా నడిచిన ఘట్టాలు చాలా తక్కువ అండి. మీ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే చెప్పలేకపోతున్నాను. నా ఆనందాన్ని తెలియజేయడానికి నాకు వచ్చిన భాష సార్. మిస్టర్ ప్రసాద్, ఈ నెల చేసిన అడ్వాన్స్గా తీసుకోండి. బట్టలు కుట్టించుకోవడానికి ఇంటది కట్టడానికి వీలుగా ఉంటుంది. ఇంటది కట్టాల్సిన అవసరం లేదు సార్. ఏ, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇంట్లో ఉంటున్నావా? మన ఆఫీస్లో పనిచేసే రంగనాథం గారి ఇంట్లో ఉంటున్నాను సార్. వాట్, రంగనాథం గారి ఇంట్లో? అవును సార్, వాళ్ళు నన్ను సొంత మనుషులాగా అభిమానిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో నాకు ఉండటానికి చోటు ఇచ్చారు సార్. రంగనాథం గారి అమ్మాయి నా చొక్కా కూడా కుట్టిపెట్టింది సార్. వారి మంచితనానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి సార్? మిస్టర్ ప్రసాద్, రంగనాథం గారి ఇల్లు చాలా చిన్నదనుకుంటాను. నువ్వు కూడా ఉంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందేమో. అదే లేదు సార్, వారు కానీ వారి అమ్మాయి కానీ ఎవరో ఇబ్బందిగా అనుకోవటం లేదు. వాళ్ళకి లేకపోవచ్చు, నీకు లేకపోవచ్చు, కానీ చూడు ప్రసాద్, ఎదుటి వాళ్ళు ఇబ్బందిగా ఉందని ఎప్పుడు అనరు. వాళ్ళకి ఇబ్బందిగా ఉందేమో అని మనమే గ్రహించాలి. వాళ్ళ ఇబ్బందిని మన ఇబ్బందిగా అనుకుని వాళ్ళకి ఇబ్బంది కలగకుండా. ప్రసాద్, మా అవుట్ హౌస్ ఖాళీగా ఉంది, అక్కడ కూర్చుందుకండి. ఒక సామాన్యమైన గుమస్తాని మీతో సమానంగా మీ అవుట్ హౌస్లో ఉండటం అంటే అది కూడా పెద్ద పాయింటేనా? ప్రసాద్, నిన్ను నా పర్సనల్ అసిస్టెంట్గా ప్రమోట్ చేస్తున్నాను సార్. ఎస్, ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. పిఏతో ఏ సమయంలో ఏ అవసరం వస్తుందో చెప్పలేంగా. నువ్వెప్పుడూ నా దగ్గర ఉంటే నాకు మంచిది. అలాగే సార్. మేనేజర్, ఒకసారి లోపలికి రండి. ఈరోజు సాయంత్రం వచ్చాయి. అదే, ఈరోజు మంచిది అనుకుంటాను, వెంటనే వచ్చాయి. ఓకే సార్. సార్, ప్రసాద్ నా పిఏగా ప్రమోట్ చేశాను సార్. ప్రసాద్ పిఏ? ఏ, ఆర్డర్స్ టైప్ చేంజ్ ఇవ్వండి. ఎస్ సార్. అప్పరా అప్పరా, విన్నావా? నా ప్రసాద్ని పిఏగా ప్రమోట్ చేశారట. మేనేజర్గా చేస్తున్నా బాగుండేది, అలా సైడ్గా చూస్తే కనపడేవాడు. అలా సైడ్గా చూస్తే ముందు నేనేగా కనిపించేది పాపం. అబ్బే ఏం లేదు సార్, ప్రసాద్ని పిఏగా చేశారని. సంతోషిస్తున్నారా బాధపడుతున్నారా? సంతోషిస్తూ బాధపడుతున్నాం సార్. ఎక్కడ పోయ్? ప్రసాద్ గారి టేబుల్ మీద పెట్టమన్నారు. అమ్మా, ప్రసాద్ గారి టేబుల్ మీదకా? తీసుకెళ్ళబోయ్, తీసుకెళ్ళండి, అన్నీ తీసుకెళ్ళండి. ఇదిగో ఈ కుర్చీ తీసుకెళ్ళండి, ఈ ఈ బల్ల తీసుకెళ్ళండి, ఈ ఫైలు, ఈ ఫోను, ఇదిగో ఈ బోర్డు, ఈ బోర్డు కూడా తీసుకెళ్ళండి, అన్నీ తీసుకెళ్ళండి, రెండు కూడా తీసుకెళ్ళండి సార్. సార్, నిజంగా అలాగే జరిగి మీ బోర్డు కుర్చీ తీసేస్తే మీరు ఫైల్స్ పట్టుకుని చేతులు కట్టుకుని గేటు దగ్గర నిలబడే సీన్ ఊహించుకుంటుంటేనే పాపు. అలా జరిగితే నేను ఈ ఉద్యోగమే మానేస్తాను సార్. మిమ్మల్ని మేనేజర్గా చూసిన కళ్ళతో వాచ్మెన్గా ఎలా చూడగలను సార్? మీరు నా మీద దాడి పడుతున్నారా? నన్ను తప్పుకు తింటున్నారా? నాకెవరు దాడి అక్కర్లేదు. నేను నా సార్ మీద నిలబడగలను, నా కుర్చీలో నేను కూర్చోగలను. మీకు నేను ఎంతో రుణపడిపోయి ఉన్నాను. ఇన్నాళ్ళు నన్ను ఎంతగానో ఆదరించారు, మీ ఇంట్లో నాకు తలదాచుకోవటానికి చోటిచ్చారు. నేనే అనురాగాన్ని పోగొట్టుకున్నానని ప్రతి క్షణం కుమిలిపోయేవాళ్ళు. ఆ అభిమానాన్ని మళ్ళీ మీ నుండి పూర్తిగా పొందగలిగాను. వస్తానండి, నాన్నగారితో చెప్పండి. వెళ్ళక తప్పదంటారా? తప్పదండి, మా బాస్ వెంటనే వచ్చేయమన్నారు. పార్వతి గారు,
మీరేమనుకోకపోతే నా మనసులో దాచుకున్న మాట చెప్పేస్తాను. తొందరపడుతున్నానని మాత్రం అనుకోకండి. ఏమిటండి అది? ఇంతవరకు నేనే ఆడపిల్లని కన్నెత్తి చూడడం లేదు, పెదవిప్పి మాట్లాడడం లేదు. కానీ కానీ మీ విషయంలో జీవితాంతం మన ఇద్దరం కలిసి బ్రతకాలనిపిస్తుంది. మీరు ఒప్పుకుంటే నా అంత అదృష్టవంతుడు మరొకడు ఉంటాడు. ఏమంటారు పార్వతి గారు? రెండు జీవితాల్ని ఒకటి చేసే పెళ్లి విషయంలో అంత తొందర పనికిరాదంటాను. సారీ, ఏమనుకోకండి, నేనే తొందరపడ్డాను. ఐఎమ్ సారీ. అమ్మా, నాకు ఆట రాదంటే విన్నారు కాదు? ఏమిటో ఈ పిల్లి మొగ్గలు, ఏమిటో ఈ పల్టీలు, ఏమిటో బేటేసేవేమిటి? ఏదో టేసం సంతోషించమ్మా. ఆడతావా లేదా చెప్పంటావా? అమ్మా అమ్మా అవుతమ్మా. అలా ఈ పిల్లవాడి నుండి కాపాడు. అమ్మాయి గారు మా బాగా ఆడేస్తున్నారండి. అమ్మా ఏమిటమ్మా ఇది? నన్ను పిచ్చబాదుడు బాదాలనుకుంటే ఈ ఆట సాగ ఎందుకమ్మా? ఆ బ్యాట్ తోటి తలబొప్పు కట్టేటట్టు కొట్టేయండమ్మా. ఆడతావా లేదా? ఏ అలా కన్ను లట్టపోకుండా ఉంటే నీ మసీద్కి వచ్చి నమాజ్ చేసుకుంటారు. నమస్కారం సార్. నమస్తే. వచ్చేసావా రహీం? అల్లా దగ్గర నుంచి పిలిపి వచ్చినట్లుందమ్మా. పిలిచింది అల్లా కాదు, అన్నయ్య. అమ్మయ్య బ్రతికించారు. ప్రసాద్, షీజ్ మై సిస్టర్. నమస్తే. ఇతను శివప్రసాద్ అమ్మా. రహీం ప్రసాద్ గా అవుట్ హౌస్ చూపించు. అలాగే రండి చూపిస్తాను. అన్నయ్య, రహీంని చిట్టుగా ఓడించేశాను. రహీం అయ్యగారి చాలా పెద్దిల్లు. అది పెద్దిల్లు, ఇది చిన్నిల్లు. చూడటానికి చిన్నిల్లు, లోపల చాలా పెద్దది. చూస్తారుగా ఎంత పెద్దదో. రండి రండి. ఇదే మా అవుట్ హౌస్. కానీ ఇల్లంతా తిరిగి చూడాలంటే కనీసం సైకిల్ అన్నా కావాలి, లేకపోతే అలసిపోయి కాళ్ళు తీకేస్తే సార్. ఇంత మంచి ఇల్లు నా కళ్ళ కూడా ఎప్పుడు చూడలేదు. ప్రస్తుతానికి ఇప్పుడు ఆలయం అనిపిస్తుందండి. నాలుగు రోజులు పోయిన తర్వాత ఇంద్రభవన్లా కనిపిస్తుంది ఈ ఇల్లే, ఇదిగా కనిపిస్తుంది. ఆ తర్వాత పెద్ద మేడ తోట కావాలనిపిస్తుంది. ఆ తర్వాత ఇంతకంటే పెద్ద బంగళా కావాలనిపిస్తుంది. ఆ సెంటర్ సార్. ఇదే బెడ్రూమ్. డబల్ బెడ్ అయినా ఒక్కనే పడుకోవాలి. బాగుంది కదా? వస్తానండి. చూడండి ఉన్నట్టు తప్పు, జాగ్రత్తగా నడవాలి. కారు జారి పడ్డారనుకోండి, కారు అవసరం లేకుండా ఆఫీస్ సర్రు జారుకుంటూ వచ్చేస్తాను. అయితే వస్తానండి. జారి పడ్డాను, జారి పడతారా? అదే జాగ్రత్తగా నడవకపోతే ఇలా జారి పడతాను చూపించాను. అంతే వస్తానండి. డెబ్బేం తగలేదండి. వస్తానండి. ఎవరు? మీరా? అక్కడ కూర్చొని ఉంటుంది, కూర్చోండి. మీరు ఇంటికి వచ్చి నాలుగు రోజులైంది, ఒకసారైనా మా ఇంటికి రావాలని అనిపించలేదా? అబ్బాబే, అలాంటిదే లేదండి. అబద్ధం చెప్తున్నారు. మీకు నా మీద కోపం వచ్చింది కదూ? కోపం ఎందుకండి? మీరు మా ఇంటి నుంచి వచ్చే రోజు ఉన్నట్టుండి మీరు అడిగిన ప్రశ్నకి ఏం జవాబు చెప్పాలో తోచలేదు, ఏదో అనేశాను. నేను చేసిన తప్పుకు శిక్ష కదా ఇది. అలేవరే, శిక్ష ఏమిటండి? ముందు వెనక ఆలోచించుకుంటా ఆ రోజు నేనే తొందరపడ్డాను. ఆ మాట అన్నందుకు ఆ రాత్రి అంతా నాకు నిద్రే పట్టలేదు. నేను అంతేనండి, అభిమానిస్తున్న మనిషిని ఒప్పించానని ఎంతో కుమిలిపోయాను. అందుకు క్షమాపణలు చెప్పుకొని మీ నిర్ణయం నాకు ఇష్టమేనని తెలియచేయడానికి వచ్చాను. పార్వతి. ఈ పార్వతి మీద మీరు మా నాన్నగారితో మాట్లాడి ముహూర్తం పెట్టించండి. పార్వతి. టిఫిన్ బాక్స్. థాంక్స్. ఉంటాను. వస్తాను. వస్తానంటూ వెళ్ళిపోతున్నావే,
ఉంటానంటూ మీరు వెంటొస్తున్నారుగా. ఇష్టం వచ్చిన వాళ్ళతో ఇష్టం వచ్చిన సేపు రాచకెళ్ళడానికి నా ఇల్లు హోటల్లో వ్యభిచారపు గుంపు కాదు. సరసాలాడడానికి వాళ్ళని వేరే చోటు చూసుకోమను. ఎవరి గురించి చెబుతున్నారు బాబు? ఇంకెవరి గురించి అయితే మీకెందుకు చెప్తానండి? మీ కూతురు గురించి, ఆవిడ ప్రవర్తన గురించి. ఏమిటి మీరు అనేది? నా కూతురు ఏం చేసింది బాబు? సభ్యత సంస్కారం మర్చిపోయి ఉద్రేకంతో రెచ్చిపోయి నేను నా శివప్రసాద్తో చిచి ఐ కాంట్. నా నోటితో నేను చెప్పలేను. మంచి కుటుంబంలో పుట్టిన పిల్లకి వాడెవడో, వాడి వంశం ఏమిటో, వాడి తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోకుండా ప్రేమ కలపలేదు. అపార్థం చేసుకుంటున్నారు బాబు. శివప్రసాద్ మా ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నాడు కదా, ఆ చనువు వల్ల చూసిపోవడానికి వచ్చిందేమో. చూసిపోవడానికి కాదు, చెయ్యరాని పనులు చేసిపోవడానికి వచ్చింది. రంగనాథ గారు, పిల్లల్ని కరగానే సరికాదండి, వాళ్ళని సరిగ్గా పెంచడం కూడా తెలిసి ఉండాలి. వెళ్ళండి. సరి మగవానికి సగమని తలప
సిగ్గు శరం వదిలేసి బజార్లో బలాదూర్ తిరగడం పూర్తయిందా? మీతో మాట్లాడాలనే వచ్చానండి. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? పగలంతా ఆఫీసులో కలిసే ఉంటున్నావు. నాతో మాట్లాడటానికి రాత్రి తప్ప వేరే టైం దొరకలేదా నీకు? సంస్కారం ఉన్నవాడి అయితే ఇలా పెళ్లి కాని పిల్లలు నడిపిందో చెప్తావా? ఉండని విషయం తేలిపోవాలి. అందుకే వెళ్ళమంటున్నాను. చెప్పండి నాన్న, మీ మనసులో ఉన్నది ఏమిటి? ఏమిటా నీతో చెప్పేది? ఊరు పేరు తెలియని ఒక అనామకుడితో నీకు సంబంధం ఏంటి? దిక్కు లేని వాడని జారిపడి వాడిని నా ఇంట్లో ఉండనిచ్చాను. వాడిప్పుడు తిన్నిటి వాసన లెక్కెడుతున్నాడే, నా చేత్తో నాకన్నే పొడి చేస్తున్నాడు. చిచి, నా కూతురు తప్పు చేయదని నలుగురిలో గర్వంగా చెప్పుకునేవాడిని, ఇప్పుడు ఆ నలుగురు చేత నానా మాటలు పడేట్టు చేస్తున్నాను. కాని పని నేనేం చేయటం లేదు నాన్న. మీకు చెప్పి మీ అనుమతి తీసుకుని ప్రసాద్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను తట్టే ఒప్పుకున్నా. లంకంత ఇల్లు లక్షల ఆస్తి ఉన్న బంగారం లాంటి సంబంధం తెస్తే అది పనికిరాదంటావా? ఇవాళ కట్టుకున్న పెళ్ళానికి పట్టెడు అన్నం పెట్టలేని ఒక దరిద్రుని పెళ్లి చేసుకుంటానంటావు? మర్యాదగా అయ్యగారిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావా? సరే సరే, లేకపోతే నీ తల నుంచి తాని కట్టిస్తా. అలా జరిగిన రోజున మీ కూతురు శవాన్ని కళ్ళ చూస్తారు. పెళ్ళంట చేసుకుంటే శివప్రసాద్నే పెళ్లి చేసుకుంటాను. నా నిర్ణయానికి తిరగలేదు. సార్ చాలా టైం అయింది, వెళ్దామా సార్? రహీం, నువ్వు ఇంటికి వెళ్ళి, నేను తర్వాత వస్తాను. బాబు, ఘోరం జరిగిపోయింది బాబు. కలలో కూడా ఊహించని అన్యాయం జరిగిపోయింది. ఏమిటది? ఓ పావుకు పాలు పోసిపించాను, అందుకు కృతజ్ఞతగా అది నన్నే కాటేసింది. ఏమైంది ఇప్పుడు? మీరు చెప్పిందే నిజం బాబు. ఆ శివప్రసాద్ నా కూతురు మీద ఏదో మత్తు మందు చల్లాడు. నాకు చెప్పకుండా బజారైనా వెళ్ళని ఆ పిల్లని వీధుల వెంట తిప్పుతున్నాడు. వాడి వల్లో పడిపోయి తాను పెళ్ళంటూ చేసుకుంటే వాణ్ణే చేసుకుంటానని నా మొహం మీద ఖచ్చితంగా చెప్పేసింది. అలాగా, ఆ విషయం నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. తీసేశా.
ఏది ఫోటో చూపించు అప్పుడేనా ఈ రీలు బాగా కడగాలి మా ఇంట్లో కడిగే మంచి నీళ్ళతో కాదు బాబు మందు నీళ్ళతో రేపు ఇస్తానుగా ఫోటో వచ్చేసింది ఫోటో వచ్చేసింది అమ్మ ఫోటో వచ్చేసింది నాకు చూపించవా ఉండు అమ్మకి చూపించాలి చూడండి వదలమంటంట చూడండి వదలు ఫోటో పాలు పడతావా ఏమైందిరా ఏమైంది అమ్మో రక్తం ఎంత పని చేసావరా వాడి మామ చూడు ఎలా గిరిగిపోయిందో నిన్ను అమ్మా 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 నువ్వు ఇలా కొట్టా ఉంటేనే పారిపోతానంతే పోరా పో ఎక్కడ పోతావు పో మళ్ళీ కొంపలు అడుగు పెట్టావంటే కాళ్ళు చేతులు వేసి పొయ్యిలో పెడతాను ఇదిగో నిజంగా వెళ్ళిపోతాను తెలుసా పోరా కడుపు మాడితే కాళ్ళు ఇచ్చుకుంటే ఇంటికి చేరతా పోరా పో ఇదిగో నిజంగా వెళ్ళిపోతున్నాను ఇక ఇంటి మామే చూడను పోతున్నాను చచ్చిన ఇంటికి రాను బాబు హరి బాబు హరి అమ్మయ్యా మా అమ్మ వాళ్ళేమోని భయపడిపోయాను మా అత్తవారేమోనని నేను అదిరిపోయాను ఎవరు మీరు అది సరే వేలడంత లేవు ఈ రాత్రి పూట ఒంటరి కింద ఏం పని నీకు ఇంత పెద్దవారు ఒంటరి కింద దాగుని దాగుడు మూతలాడుతున్నారా ఇదేం పని అండి ఒక్కడవే ఇక్కడ కూర్చున్నావు ఇంట్లోంచి పారిపోయి వచ్చావా మీరు ఒక్కడే ఉన్నారు ఇంట్లోంచి పారిపోయి వచ్చారా నాకు తెలిసిపోయిందండి మీ కదా మీరు నిజంగా ఇంట్లోంచి పారిపోయి వచ్చారు లేకపోతే మీకోసం ఎవరు ఎదుగుతుంటే ఇక్కడికి ఎందుకు వచ్చి దాక్కున్నారు అదే అది వాళ్ళు ఎవరనుకున్నావు మా మామగారు మా బావమర్దులు 6 నెలల పాటు అత్తవారింటి దగ్గర ఉండమని ఊరికే మొహం పెట్టేస్తున్నారు భలే భలే నాకు మా అమ్మ అంటే భయం మీకు మీ అత్తవారంటే భయం భలే ఉందని మన కదా ఈ కాస్త అనుకున్నామేంటి మా అత్తవారి కోసం ఇప్పటి వరకు 6 లీటర్ల రక్తం ధారపోసాను ఇదే అత్తవారండి రానంటే కొడతారు కూడానా ఇది కొట్టడం కాదు వాళ్ళు అప్పుడప్పుడు సరదాగా నాతో ఆడుకుంటూ ఉంటారు సరే చాలా పొద్దుపోయింది చీకట్లో పురుగు పుట్ర ఉంటాయి నువ్వు ఇంటికి వెళ్ళిపో వెళ్ళండి మా అమ్మ కొడుతుంది ఎందుకని ఊరికే ఫోటోతో మా తమ్ముడిని ఇలా అన్నానండి వాడు మొహం గిరిగిపోయి రక్తం వచ్చింది మా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం కావాలని ఎందుకు కొడతాను చెప్పండి అది చూసి మా అమ్మ నన్ను కొట్టి వాతలు పెట్టిపోయింది అమ్మ మీద కోపం తెచ్చుకోవచ్చా తప్పు కాదు ఇంటికి వెళ్ళి బాబు అమ్మో మా అమ్మ కోపం మీకు తెలియదండి కిందటిసారి కాఫీ గ్లాస్ పగలగొట్టేని కాళ్ళు మీద వాతలు పెట్టింది ఇదిగో చూడండి ఏదో పని చేసి బాగా డబ్బు సంపాదించిన తర్వాతే మా అమ్మకు కనిపిస్తాను అంతవరకు మా ఇంటికి వెళ్ళను పని చేయాలనుందా అయితే నాతో పాటు మా ఊరు వస్తావా ఓ అలాగే సరే పద అరుగో నాన్నగారు వచ్చేసారు డాడీ హలో బేబీ అలర్ చేయకుండా ఉన్నావమ్మా ఆయా చేత 6 చెరువు నీళ్లు తగ్గించేశావా హరి నా కూతురు మాధవి వెరీ నాటీ గర్ల్ ఆయా ఇతని పేరు హరి వాళ్ళ అమ్మ మీద అలిగి ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటాడు అలాగే బాబు ఇతను చూడగానే మన కృష్ణ గుర్తుకొచ్చాడు కృష్ణ ఎవరు సార్ మీ అబ్బాయా అవును బాబు మా నాన్న మళ్ళీ పుట్టాడని ఆ పేరు పెట్టుకున్నాం నా కృష్ణ సరిగ్గా నీ రూపంలోనే ఉండేవాడు 4 ఏళ్ల క్రితం రైల్ యాక్సిడెంట్లో నా భార్య నా కృష్ణ ఇద్దరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు సాల్ రైట్ దూరం అయిపోయిన నా కృష్ణను మళ్ళీ నీ రూపంలో దేవుడు నా దగ్గరికి పంపించాడు ఆయా లోపల తీసుకెళ్ళి రా బాబు సార్ నమస్కారం సార్ ఏమి జాన్ సరిగ్గా అమ్మేవా అమ్మాం 18 టైప్ కార్డుల్లో 24 గడియారాలు అమ్మాం ఇదిగో సార్ డబ్బు గుడ్ విస్కీ బాటిల్స్ కూడా త్వరగా రిలీజ్ చేయండి అలాగే సార్ ఏమిటో అలా ఆశ్చర్యంగా నేను చేస్తున్న వ్యాపారం ఏమిటా అని ఆలోచిస్తున్నావు కదా హరి ఈ లోకంలో మనిషి సుఖంగా బ్రతకడానికి 2 మార్గాలు ఉన్నాయి ఒకటి న్యాయమైన మార్గం 2వది అన్యాయమైన మార్గం మొదటిదానికి ఓర్పు అవసరం 2వదానికి నేర్పు అవసరం మొదటి మార్గానికి తెలివి కావాలి 2వ మార్గానికి తెగింపు కావాలి లెక్కంతా రాసాను సార్ ట్రాన్సెస్ 120 వాచ్ 49 హరి నేను ఇప్పుడే మీ ఊరు వెళ్తున్నాను అలాగా
మా అమ్మని తమ్ముని చూసారా సార్? చూస్తే సమస్య లేకపోయేది. నువ్వు పారిపోయావన్న బెంగతో మీ అమ్మ మంచం పట్టి చచ్చిపోయింది. మీ తమ్ముణ్ణి ఎవరు తీసుకువెళ్లారో తెలియదు. కొడుకో పాప, కొడుకో, నీ చిన్న గుండె భరించలేనన్ని కష్టాలు ఒక్కసారిగా నీ మీద మోపాడు ఆ దేవుడు. కొడుకో పాప, నీకండగా నేనున్నాను, ఉంటాను. ఏ ఉద్దేశంతో ఆ భగవంతుడు మనిద్దరినీ కలిపాడు? ఈ క్షణం నుంచి నువ్వు హరివి కాదు, కృష్ణ, శ్రీకృష్ణ, నా బిడ్డవి బాబు. సార్ బీరా, ఎలా వచ్చారు ఎవరు సార్? కావలసిన వాళ్ళ కోసం రాకూడదా శివ? శివ ఎవరు సార్ కొత్తగా పిలుస్తున్నారు? అది సరే, ఈ ఫోటో. మా అమ్మ, నేను, మా అన్నయ్య హరి కలిపి తీయించుకున్న ఫోటో సార్. మీ పిలుపు వింటుంటే మా అన్నయ్య గుర్తుకొస్తున్నాడు సార్. సరిగ్గా ఇలాగే మా అన్నయ్య కూడా ఎంతో ఆప్యాయంగా శివ అని పిలిచేవాడు సార్. ఇప్పుడు అతను ఏమయ్యాడు? మా అమ్మ కొట్టిందని ఇంట్లోంచి పారిపోయాడు, మళ్ళీ తిరిగి రాలేదు. ఆ బాధతోటే మా అమ్మ చచ్చిపోయింది. అంత చిన్న వయసులోనే ఆప్తులందరినీ పోగొట్టుకుని ఎలా బ్రతికావు? ఇన్నాళ్ళు ఎలా గడిపావు శివ? నాదొక పెద్ద కథ సార్. మా అమ్మ చచ్చిపోయిన మరుక్షణం నుంచి నా కష్టాలు ప్రారంభమయ్యాయి. తెలిసిన ఒక ఆయన నన్ను చేరదీసి చదువు చెప్పించారు, స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను. కానీ నా దురదృష్టం మళ్ళీ నన్ను వెక్కిరించింది. ఆయన పక్షవాతంతో కన్ను మూశారు, మళ్ళీ నేను వీధిని పడ్డాను. కాలేజీలో బీద విద్యార్థుల స్కాలర్షిప్ మీద చేరాను, పేపర్లు అమ్మాను, నాలుగేళ్లలో వారాలు చేశాను, చివర కొన్నాళ్ళు కూలి పని కూడా చేశాను. చదువు కోసం తలవంచి కష్టాలన్నీ నవ్వుతూ భరించాను. ఇన్నేళ్లకు మళ్ళీ నాకు మంచి రోజులు వచ్చాయి. దేవుడు లాంటి మీ చల్లటి నీడ నాకు లభించింది. ఐఎమ్ సారీ, నా కథ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. నో నో, అదేం లేదు. సి, ఐఎమ్ ఎ సెంటిమెంటల్ పర్సన్ శివ. మనసు విప్పి నీతో ఏదో చెప్పుకోవాలని గుండెల్లోంచి పొంగుకొస్తున్న మాట, ఐకాన్ శివ, ఈ క్షణం నుంచి నేను నీకు యజమానిని కాదు, నీ అన్నయ్యని. సార్, అదే, నీకెవ్వరూ లేరని బాధపడుతున్నావుగా, నేనున్నాను. నీ అన్నయ్య లాంటి వాడిని అనుకో. ఇట్స్ ఆల్ రైట్. చాలా ఆలస్యమైంది, పడుకో శివ. గుడ్ నైట్. సార్, నా ఫోటో. ఓ, రంగనాథం గారిని రేపు పొద్దున ఒకసారి ఇక్కడికి తీసుకురా. అలాగే సార్. ఏమిటి బాబు, ఏమిటి మీరు అనేది? పార్వతికి శివప్రసాద్కి పెళ్లి జరిపించమంటారా? అవును రంగనాథం గారు, బాగా ఆలోచించి చెప్తున్నాను. అదేమిటి బాబు, వాళ్ళెవరో తెలుసుకోకుండా వాళ్ళ వంశం ఏమిటో, తల్లిదండ్రులు ఎవరో. రంగనాథ గారు, వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడకండి. అతని కుటుంబ చరిత్ర, వాళ్ళ వంశం అంతా నాకు బాగా తెలుసు. అతనికి తల్లిదండ్రులు లేకపోయినా నేను అన్నగా నిలబడి పెళ్లి జరిపిస్తాను. ఏమంటారు రంగనాథ గారు? బాబు, మీరు పిల్లల మనసు అర్థం చేసుకుని మన పెద్దరికో నిలబెట్టుకుంటే మంచిది రంగనాథ గారు. అవును బాబు, ఆ మాట నిజమే.
వెంటనే పెళ్లి జరిపిస్తాను. మీరు కాదు, ఈ పెళ్లి నా చేతుల మీదుగా నేను జరిపిస్తాను. మంచి రోజు చూసి ముహూర్తం పెట్టించండి. అలాగే బాబు, వస్తాను. అన్నయ్య, మనస్ఫూర్తిగానే ఈ పెళ్లి జరిపిస్తున్నావా? అవునమ్మా. ఇంకొకరి ఆనందం కోసం పాటుపడడంలో తృప్తి ఉందని మొదటిసారిగా తెలుసుకున్నానమ్మా. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే ఓ బృహస్పతి ధ్రువం తజింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం భారగదాం ధ్రువం సుమహోతే దావధాన సులగ్నే రండి రండి రండి. ఇదండి మీ కొత్త ఇల్లు. ఇల్లు చాలా బాగుందన్నయ్య. అమ్మా, ఇందులో ఒక విశేషం ఉంది, గమనించారా? ఈయన ఒంటరిగా వచ్చినప్పుడు అవుట్ హౌస్ తలుపులు తెరిచింది నేనే, ఈయన జంటగా వచ్చినప్పుడు ఈ ఇంటి తలుపులు తెరిచింది నేనే. అదృష్టం ఆయన గీతలు కాదండి, నా చేతిలో ఉన్నట్టుంది. అదే నువ్వు నవ్వుతున్నావా? బాగుంది. పడపడి కంపెనీ అడ్వర్టైజ్మెంట్ కి బాగా పనికొస్తాం. పద పద, వంటగా చూపిస్తాం. పార్వతి సావి. రంగనాథ గారు, ఈ పెళ్లి వల్ల మనం ఎంతో దగ్గర బంధువులు అయ్యాం. నాకు ఆప్తుడైన వ్యక్తిని చిన్న ఉద్యోగిగా నేను చూడలేను, అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటి బాబు? నీకు ప్రమోషన్ ఇచ్చి విశాఖపట్నం బ్రాంచ్కి మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను. బాబు, మీరు చేస్తున్న సహాయాలకు కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో. చూడు వరాలు. మా ఇంటి పేరు చూడువారు కాదు, పైడివారు. ఏదో నా పిండాకుడు వారు. ఇదిగో ఆ కిటికీ మాత్రం తెరిచొంచు. ఎదిరింట్లో పెళ్లి కాని కుర్రాళ్ళు ఉన్నారు, ఓ చెంచాడు కాఫీ పొడి కావాలని అడుగుతారు. అందించావంటే చెంచా కాదు, నీ చెయ్యి అందుకుంటా. ఆ తర్వాత నీకు వాంతులు చింతకాయలు. అర్థమైంది, ఆ కిటికీ ముయ్యొద్దంటావు అంతేగా? కర్మ ముయ్యొద్దని కాదు, తీయొద్దన్నా. ఎందుకు వచ్చిన గొడవ? అన్ని మూసి కూర్చో. శివ, ఇవిగో ప్లేన్ టికెట్. హనీమూన్ కాశ్మీర్లో ఏర్పాటు చేశాను, కొన్ని నెల రోజులు పట్టాలా తిరిగి రండి. ఆఫీస్ పని వదిలేసి ఇప్పుడు ఎందుకు సార్? నెల రోజులు చాలా సార్ అంటావు అనుకున్నానే. ఆఫీస్ ఎప్పుడు ఉండేది, వెళ్ళండి. విష్ యూ హ్యాపీ ట్రిప్. థ్యాంక్ యూ సార్. మధు వెళదామా? శివ, మీ ఫ్లైట్ రేపు పొద్దున్న 7:30కే. ఓకే సార్. వస్తాను. పార్వతి, నువ్వు ఎప్పుడైనా విమానం ఎక్కావా? లేదండి. మీరు? ఎక్కలేదు కానీ ఎగురుతున్న విమానాన్ని కింద నుంచి చాలాసార్లు చూశాను. ఏ విమానం ఎక్కాలంటే భయమా? అబే నోనో, భయం ఎందుకు? పార్వతి, నువ్వు ఏం భయపడకు. విమానంలో కళ్ళు మూసుకొని కూర్చుంటే బస్సులో కూర్చున్నట్టే ఉంటుందట. సరే, మన పెళ్ళిని ఆర్భాటంగా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నిజంగా శ్రీకృష్ణ గారు దేవుడు లాంటి వారు. పార్వతి, పరాయి వాళ్ళమైనా మన పెళ్లికి ఎంత ఖర్చు పెట్టారో చూసావా? ఏమండి ఈ ఖర్చులు ఆర్భాటాలు లేకుండా ఓ గుళ్ళో నాకు పసుపుకం కట్టినా ఇంత తృప్తి పొందేదాన్ని నేను. మనకున్నంతలో, మనం సంపాదించుకున్నంతలో సర్దుకు బ్రతకటమే ఎంతో ఆనందాన్నిస్తుంది. ఏమైనా శ్రీకృష్ణ గారు? ఏమండి ఇలా కబుర్లు చెప్తూనే ఉంటారా? శ్రీకృష్ణ గారు, పెళ్లి చూపులకే పెళ్లి అంత హడావిడి చేస్తున్నారు, పెళ్లి ఎంత ఘనంగా చేస్తారు? దాందే ఉందండి, ఈ ఇంటికి ఉన్నది ఒక ఆడపిల్ల, ఏం చేసినా ఎంత చేసినా దానికే కదండి. ఇంతకీ అబ్బాయి గారు ఎవరండి? హైదరాబాద్ అండి, ఐఏఎస్ ఆఫీసర్. ఈ ఊళ్ళో వాళ్ళకి బంధువులు కూడా ఉన్నారట. అరే 6:45 అయింది, సరిగ్గా 7 గంటలకల్లా పెళ్లి వారు వచ్చేస్తారు. మాధవి రెడీ అయిందో లేదో 1 మినిట్. శ్రీకృష్ణ గారు అంతటి మంచివారు ఈ కాలంలో ఉండటం చాలా అరుదండి. చెల్లెలంటే ఎంత అపేక్ష, ఎంత అభిమానం. వధు, ఏమిటమ్మా ఇంకెలా ఉన్నావు? వాళ్ళు వచ్చే టైం అయింది. ఏం చేయమంటారు అన్నయ్య గారు? ఇన్ని చీరలు తెచ్చిపడేశారు, ఏదైనా కట్టుకోమంటారు? నీకు నచ్చింది ఏదో ఒకటి కట్టుకోమ్మా. అయితే అన్ని చీరలు కట్టాల్సిందే. అదా నీ ప్రాబ్లం. ఇది కట్టుకో తొందరగా. కమ్ ఆన్ క్విక్ క్విక్. మేనేజర్ గారు. సార్. టైం అయింది, వారు ఇంకా రాలేదు. వాళ్ళ బంధువులు ఇంటికి ఒకసారి ఫోన్ చేయండి, బయలుదేరారు లేదు. అదిగో మేనేజర్ మాధవ్ గారు వచ్చేసారు. ఏమండి వారు రాలేదా? వాళ్ళు వాళ్ళు చెప్పండి. తమరు కాస్త ఇలా రండి. పర్వాలేదు చెప్పండి, అందరూ మనవాళ్లే. వాళ్ళు రావడం లేదండి. ఎందుకని?
పొద్దున్నే వచ్చి వాళ్ళ బంధువుల ఇంట్లో దిగారట. అక్కడ వాళ్ళు వీళ్ళు తమరి గురించి, నన్ను గురించి, తమరు తాగుబోతని తిరుగుబోతని తెలిసిందట. అటువంటి వ్యసనపరుడు చెల్లెల్ని చేసుకోవటం ఇష్టం లేదని ఖచ్చితంగా చెప్పేశారు. పిల్ల బంగారం లాంటిదని, లక్షలకు లక్షల ఆస్తి వస్తుందని కూడా చెప్పాను బాబు. ఆ ఆస్తి అక్కర్లేదు, ఆయన గారి సంబంధం అక్కర్లేదని ఖచ్చితంగా చెప్పేశారు. అసలు నీ కుటుంబం అనేది పాపపు సంపాదనని, నీ వంశ చరిత్రే నచ్చలేదని కూడా అన్నారు. ఏమండి ఆ బోడి సంబంధం మాకు అక్కర్లేదని మేము అన్నామని చెప్పండి. మా అమ్మాయి గారికి రాజా రాజాలకి సంబంధం తీసుకొచ్చేస్తాం. ఏమనుకుంటున్నారు? రహీం, మీ అందరికీ శ్రమించాను. ఐఎమ్ వెరీ సారీ. ప్లీజ్ వెళ్ళి రండి. నా మూలంగా నువ్వు ఈనాడు తలంచుకోవాల్సి వచ్చింది. కాదమ్మా, నా మూలంగా నీ జీవితం. జీవితం అంటే పెళ్ళే కాదన్నయ్య. నా ఆనందం నీదైనప్పుడు నీ అవమానం నాది కాదా? అన్నయ్య మర్చిపో, అన్నయ్య నా పెళ్లి గురించి మర్చిపో. తాగుబోతని తిరుగుబోతని తెలిసిందట. తమరు తాగుబోతని తిరుగుబోతని తెలిసిందట. అసలు మీ కుటుంబం అనేది పాపపు సంపాదనని, మీ వంశ చరిత్రే నచ్చలేదని అన్నారు. తీయలేదు, నేను చేసిన పాపానికి మాధవి జీవితం బలి కావడానికి వీల్లేదు. చెప్పేస్తాను, నేను తన అన్నను కాదని నిజం చెప్పేస్తాను. బాబు కృష్ణ, మాధవి చాలా పొద్దుపోయింది కదమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. నాన్న, నాకేం పర్వాలేదమ్మా, అన్నయ్యను అడిగా, వెళ్ళు. రహీం, బాబు కృష్ణ, ఆఖరి గడియల్లో నాకు ఒక మాట ఇస్తావా? అదేమిటి నాన్న? అనాథను ఆదరించి పెంచి ఒక మనిషిని చేశారు, నీ మాట కాదంటానా? చెప్పండి నాన్న. మాధవికి నువ్వు అన్నావు, కడ వరకు నువ్వు అన్నగానే ఉండాలి. ఎందుకున్నా నాన్న, నీకు అనుమానం ఎందుకు వచ్చింది? అనుమానం కాదు బాబు, మాధవి తన పంచ ప్రాణాలు నీ చుట్టూ అల్లుకుని పెరిగింది. నువ్వు అన్నవు కావని తెలిసినాడు అది బ్రతకదు. ఆ భయంకరమైన నిజాన్ని భరించే శక్తి దానికి లేదు. అంతేకాదు, డబ్బు పాపిస్తుంది. మాధవికి ఎవరూ లేరని తెలిస్తే ఎక్కడెక్కడి బంధువులు రాబంధుల్లా వచ్చి పడతారు.
డబ్బు కోసం దాన్ని ఏమైనా చేస్తారు. అందుకే ఏ పరిస్థితుల్లోనూ ఈ రహస్యం బయట పెట్టనని. నీ వాళ్ళెవరైనా వచ్చినా నువ్వు మాత్రం మాధవికి అన్నగానే ఉంటానని నాకు మాట ఇవ్వాలి బాబు, నాకు మాట. నాన్న, ఈ రహస్యం నాలోనే ఉంటుంది, నాతోనే పోతుంది. నా కంఠంలో ప్రాణం ఉండగా బయటికి రాని బాబు. కృష్ణ నాన్న, కృష్ణ నాన్న, 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 ఆ మాటతో నన్ను కట్టేశారు, నా నోరు నొక్కేశారు. ఆనాడు మాధవి కోసం నా గుండెల్లో దాచుకున్న నిజం ఈనాడు నిప్పుగుండంగా మారి దాని జీవితాన్ని ఆహుతి కొడుతోంది. ఏం చెయ్యాలి, నేనేం చెయ్యాలి? ఈ నిప్పుగుండాన్ని ఎన్నాళ్ళని మొయ్యాలి? సార్, సేల్స్ ఎక్స్ మీద సంతకం చేయాలి. సార్, మీరేమీ అనుకోకపోతే ఒక్క మాట. ఏమిటిది? చాలా రోజులుగా మీరు ఆఫీస్ రావటం మానేశారు. శివ, ఐ హోప్ యు నో ఇట్. మాధవికి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తే విన్నాను సార్. జరిగింది తెలిసి చాలా బాధపడ్డాను. మీరేం బాధపడకండి సార్, ఆ సంబంధాన్ని తలదనే సంబంధం వస్తుంది. ఆ ఆశతోనే ప్రయత్నిస్తున్నాను శివ. నాకు మిగిలిన బాధ్యతల్లా నా చెల్లెలి పెళ్ళి ఒకటి. దాన్ని ఇంటి దాన్ని చేద్దామంటే అడుగడుగునా నా దురదృష్టం నన్ను ఇలా దెబ్బతీస్తుంది. ఒంటరిగా ఉంటే అవే ఆలోచనలు బాధ పెడతాయి. సార్, మీరు ఆఫీస్కి వచ్చి నలుగురితోనూ మాట్లాడుతూ ఉంటే శివ. ఆఫీస్ పనులు చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా, ప్రతి క్షణం పక్క మనిషిని మోసం చేయాలని ప్రయత్నించే ఈ వ్యాపారాలు సొంత మనిషి తనకు సాయంగా దొరకడానికి మించిన అదృష్టం లేదు శివ. ఇన్ దట్ వే ఐఎమ్ లక్కీ టు హ్యావ్ యూ సార్. అవును శివ, నిన్ను ఆఫీస్కి జనరల్ మేనేజర్ చేసి నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నాను సార్. కానీ నేను ఆ సీటుకి ప్లీజ్ ఇంకేమి అభ్యంతరం చెప్పు. బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. రేపే ఆఫీస్కి వచ్చి ఈ విషయం అందరి ముందు అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ఈరోజు నుంచి మిస్టర్ శివప్రసాద్ని ఈ ఆఫీస్కి జనరల్ మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను. ఇన్నాళ్ళు మీరు నాకు అందజేసిన సహాయ సహకారాలు శివప్రసాద్కి కూడా అందజేస్తారని ఆశిస్తున్నాను. కమాన్ మిస్టర్ సార్. శివ, నీకు అప్పచెప్పిన ఈ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తామని ఆశిస్తాను. తప్పకుండా సార్, నా శాయశక్తిలా ప్రయత్నిస్తాను. చూడు శివ, ఈరోజు బాంబే పార్టీ వస్తున్నారు. ఈ కొత్త హోదాలో నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని వాళ్ళని కలిసి బిజినెస్ ఫైనలైజ్ చేయడం. అలాగే సార్. మేనేజర్ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకుంటారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరేదు, చిన్నపిల్లాడి చేస్తలు మీరును. చిన్నపిల్లాని కాకపోతే పళ్ళుడిపోయిన ముసలన్న. చాలండి, ఆరింటికి వస్తాను సినిమాకి వెళ్దాం చెప్పిన పెద్ద మనిషి ఇలా పన్నెండింటికి రావడం. పోనీ ఇప్పుడు వెళదాం. ఎందుకు?
సినిమా చూస్తున్న వాళ్ళ మహాల్ చూడడానిక. సారీ పార్వతి, ఏం చేయమంటావు చెప్పు. బాంబే నుంచి బిజినెస్ పని మీద కొంతమంది వచ్చారు, వాళ్ళతో మాట్లాడి డీల్ ఫైనల్ చేసేటప్పటికి ఇంత టైం అయింది. నాకు ఆకలి ఇస్తాను, త్వరగా వడ్డించు. రండి వరాలు, మా ఇద్దరు భోజనం వడ్డించు. అలాగేనమ్మా. పార్వతి, నీకు విషయం చెప్పనా? చెప్పేశారుగా. అది కాదు అసలు విషయం, ఇవాళ పార్టీలో మీ శ్రీవారు తప్ప మిగిలిన వాళ్ళందరూ తప్పటాకి దొరకటమే. ఆడవాళ్ళు కూడా తాగటం సినిమాల్లో చూశాం, కానీ నిజంగా చూడటం ఇవాడే మొదటిసారి. ఎప్పుడెప్పుడు బయటపడదామా అనిపించింది. ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. వచ్చేసారుగా. పార్టీ నుంచి కాదు, ఉద్యోగం నుంచి. పార్వతి, ఉద్యోగానికి దీనికి ఎవరు సంబంధం? సంబంధం లేకుండానే వెళ్ళారా? శ్రీకృష్ణ గారి బిజినెస్ అంటేనే అలాంటిది. వద్దండి, మనకి ఉద్యోగం అంటూ వేరేదైనా చిన్న ఉద్యోగం చూసుకుని హాయిగా బతుకుదాం. పార్వతి, ఎందుకంత కంగారు పడతాం? 6 నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారని. 6 నెలలే కాదు, 6 యుగాలైనా నేను అలా కాను కాలేను. ఈ ప్రసాద్ ఎప్పుడు పార్వతీ భక్తుడే, పోని దాసుడు. నాలుగు రోజుల్లో నీ కష్టాలని తీరిపోతాయి పో. ఏమయ్యా, పౌర్ణమి లోపల నా పెళ్ళి అవుతుందన్నావు. పౌర్ణమి వెళ్ళిపోయింది, అమావాస్య వెళ్ళిపోయింది, నా పెళ్ళెప్పుడు? ఆహా, వచ్చేస్తుంది నాయన. ఎంతసేపు? పౌర్ణమి 15 రోజుల్లో వచ్చేస్తుందిగా. నేను అడుగుతున్నది పౌర్ణమి సంగతి కాదు, నా పెళ్లి సంగతి. పెళ్ళి అవుతుందని తావిదులిచ్చావు, మూలికలిచ్చావు, కుంకుమిచ్చావు, విభూతిచ్చావు, వాటికని వీటికని 300 రూపాయలు కాజేశావు. ఏమి లాభం? ఒక్క పిల్ల, ఒక్క ఆడపిల్ల నన్ను పెళ్లి చేసుకో అప్పారా అని ముందించి వేసిందా? అదేమిటంటే, శుక్రుడు 6 ఇంట్లో కూర్చుని ఒంటికంటితో శనికేసి చూస్తున్నాడు, అందువల్ల కొంచెం ఆలస్యం అవుతుంది. ఆ తర్వాత శని ఏం చేస్తాడంటే 3 ఇంట్లోంచి 4 ఇంట్లో కాలు పెట్టకుండా 5 ఇంట్లోకి జంప్ చేసి. నువ్వు ఇళ్ళ బ్రోకరవా? సూర్యుడికి చంద్రుడికి ఇల్లు ఇప్పించే కమిషన్ కొడుతుంటావా? ఫైనల్ గా వార్నింగ్ ఇస్తున్నాను, నా దగ్గర తిన్నటువంటి 300 రూపాయలు 3 రోజుల్లో తిరిగిచ్చినా సరే సరే, లేకపోతే నా పెళ్లి చేయించు. లేదు, నీ మెడలోనే తాళి కట్టి ఇదే చెట్టుకు వేలాడగట్టి గబ్బిలి ఇలా వంగబెట్టాను. పోలీసులు కూడా బాబు, అసలు విషయం ఉన్న విషయం చెప్పేస్తున్నాను, మీరేమనుకోవద్దు. ఏమిటి? మీ ముఖంలో పెళ్లి కళ్ళు లేదు. పెళ్లి కళ్ళు లేదు? మరేం కంగారు పడకండి, మీ తప్పు కాదు, మీ ముఖం తప్పు కాదు, శని వక్రించిన ప్రభావం అది. కాకపోతే మీకు 15 రోజుల్లో పెళ్ళయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి? కాకపోతే మీరు అంధ వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. అంధ వివాహమా? అంటే గుడ్డి పిల్లని పెళ్లి చేసుకోవాలా పాపం? అబ్బే, అదేం కాదు నాయన, పెళ్లి కాకముందే మీరు పిల్లని చూస్తే తప్పని చచ్చుకుంటుంది. అయ్యో పాపం. అంచేత ఇవాళకి 3వ రోజున గుండెమేడ వారి గుడి దగ్గర మీరు ఉదయం 7 ఇంటికల్లా కళ్ళు మూసుకుని నిలబడండి. మీ ఎదురుగా వచ్చిన ఆడపిల్ల మెళ్ళో దండేయండి, ఆ తర్వాత కళ్ళు తెరిచి చూడండి. నిన్నేమన్నా మేడం, ఒకవేళ నా ఎదుట మగవాడినే నిలబెడితే? అదో పెద్ద సమస్య ఏంటండి, కళ్ళతో చూడకూడదు కానీ చేతితో తడివి చూసి ఆడపిల్లని అనిపిస్తేనే దండేయండి. ఇదే ఆఖరిసారిగా చెప్తున్నాను. ఇదిగో నువ్వు చెప్పినట్టు జరగకపోయిందో చెట్టు గబ్బిలం. ఏమైపోతాడో పాపం. అమ్మయ్యా, ఈ వాటికి గండం తప్పింది. అమ్మ నా హస్తం, నా చెయ్యి. నీకు బుద్ధుందా? అమావాస్యలోగా పెళ్ళైపోతుంది, చక్రం వెయ్యాలి, శాంతి చెయ్యాలని 200 కొట్ట చెట్టు కింద కూర్చున్నావు. ఎప్పుడైనా పెళ్ళయ్యేది? అది అదే, అది శని 10వ ఇంట గొంతు కూర్చుని ఇలా చంద్రుణ్ణి క్రాస్ గా చూస్తున్నాడు. వాడెవరిని చూస్తే నాకేంటయ్యా? ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, 3 రోజుల్లో నా పెళ్ళైనా జరగాలి, 200 తిరిగి ఇవ్వాలి, లేకపోతే పోలీస్ రిపోర్ట్ చేస్తాను, జైల్లో జాతకాలు చెప్తుంది. అమ్మమ్మ అంత మాట అనకండి, మీకు పెళ్ళయ్యే సూచనలు దగ్గరికి వచ్చేస్తున్నాయి. కాకపోతే చిన్న అడ్జస్ట్మెంట్. ఏమిటది? మీరు అంధ వివాహం చేసుకోవాలి. అంధ వివాహం అంటే? అంటే పెళ్లి కాకముందు మీరు పెళ్లి కొడుకును చూసినా, పెళ్లి కొడుకు మిమ్మల్ని చూసినా అతను మూర్చి రోగులేక గిలగిలగల తనుకుని చచ్చిపోతాడు పాపం. అంచేత ఇవాళకి 3వ రోజున గుండెమేడ వారి గుడి దగ్గర ఉదయం 7 ఇంటికల్లా కళ్ళు మూసుకుని నిలబడండి. మీ చేత ఒక అబ్బాయి మెళ్ళలో దండే ఇస్తాను. నిజంగానా? అంబ మీద ఒట్టు. ఇదిగో నీ బుద్ధి అసలే మంచిది కాదు, నువ్వే ఎదుట నిలబడి దండ వేయించుకుంటా. అమ్మమ్మ అంత మాట అనకండి, నా మాట మీద అంత నమ్మకం లేకపోతే ఓ చేత్తో నా చేయి పట్టుకోండి, 2వ చేత్తో ఎదుటి మనిషి మెళ్ళలో దండేయండి. ఈసారికి ఇలా కానివ్వండి. నీ మాట మీద నమ్మకంతోనే వెళుతున్నాను, 3 రోజుల పెళ్ళి అవ్వలేదో జైల్లో జాతకం గుర్తుంచుకో. జైల్లో జాతకం, చెట్టు మీద గబ్బిలం, ఏమిటో మాత. గుడ్ ఈవినింగ్ సార్. కూర్చో శివ. బాంబే నుంచి ట్రంకాలు వచ్చింది,
వాళ్ళు మన ప్రపోజల్స్ యాక్సెప్ట్ చేశారట. వెరీ గుడ్ సార్. బాంబే వచ్చి నన్ను కాంట్రాక్ట్ సైన్ చేయమన్నారు. కానీ సమూహం ఎందుకో నాకు వెళ్ళాలని లేదు. వాళ్ళతో నిన్ను పంపిస్తానని చెప్పాను శివ. నన్న? అవును. ఏ? యు నో ఎవ్రీథింగ్. పైగా ఆ పార్టీని కలిసింది మాట్లాడింది అంతా నువ్వే. నా తరఫున నా మనిషిగా వెళ్ళి ఈ పని పూర్తి చేసుకురా. నీకు టికెట్ కూడా బుక్ చేశాను. అలాగే సార్. నీకు అసిస్ట్ చేయడానికి మేనేజర్ గారిని తీసుకెళ్ళి. సార్, మేనేజర్ గారి టికెట్ మేనేజర్ సంగతి ఆఫీస్లో చూసుకుంటారులే. నా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు నా పిఏవ్గా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 20 ఇయర్స్. 20 ఏళ్ళగా ఆఫీస్ని అంటిపెట్టుకున్నాను నేను. నిన్నగాక మొన్నొచ్చాడు ఆ శివప్రసాద్, వాడి అమాంతంగా జనరల్ మేనేజర్ని చేసేసాడు. ఆయనే అసలు మారిపోయారు. ఆశ, ఆ పార్వతి వల్ల నీకు, ఈ ప్రసాద్ వల్ల నాకు అన్యాయం జరిగింది. వాళ్ళని ఏం చేస్తావో ఎలా కూలుస్తావో నీ ఇష్టం. బాంబే వెళుతున్నానన్నారుగా, నాకు ఒక టికెట్ బుక్ చేయండి. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ మిస్టర్ శివప్రసాద్. థ్యాంక్ యూ. ది డీల్ ఇస్ సెటిల్. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ అస్ సెలబ్రేట్. బ్యానర్. కరెక్ట్ కరెక్ట్. కమ్ ఆన్, హ్యావ్ ఇట్. నో థ్యాంక్స్, నాకు అలవాట్లేదండి. ఎప్పుడైనా మొదలు పెట్టాల్సిందే మిస్టర్ ప్రసాద్. మంచి రోజు అనుకుని ఇవాళే మొదలు పెట్టేయండి. ఐఎమ్ వెరీ సారీ. యు ప్లీజ్ క్యారీ ఆన్. సారీ క్యారీ ఆన్. చీర్స్. చీర్స్. కానివ్వండి, మీరు కానివ్వండి. శ్రీకృష్ణ గారు లేకపోవడం నిజంగా లోటుగానే ఉంది. కనీసం మంజులా శ్రీనివాస్ కోసం అయినా వచ్చేవారు. ఆయనకేమిటి సార్, శ్రీకృష్ణ భగవానుడు. ప్రతి బ్రాంచ్ ఆఫీస్లోనూ మినిమం ఒక గోపిక, అందులోనూ రంభం లాంటి అందగత్తలు ఏర్పాటు చేసుకుంటాడు. నిజమేనండి? ఎలా పడతాడో ఏమో ఆయన టెక్నిక్ తెలియడం లేదు. ఏముంది సార్, పెళ్లి కాని పిల్లలైతే ఆఫీసుల్లో అపాయింట్మెంట్ ఇవ్వడం, పెళ్ళైన వాళ్ళైతే భర్తలకు ఉద్యోగాలు ఇచ్చి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చేసి క్యాంపులకు పంపించడం. కరెక్ట్. ఇదే టెక్నిక్తో లేటెస్ట్గా ఒక అమ్మాయిని పట్టాడట. చాలా అందగత్తట. ఎవరా బ్యూటీ? వాళ్ళ ఆఫీసులో రంగనాథం అనే గుమస్తా, ఆయన కూతురట. ప్లీజ్ స్టాప్. ఆవిడెవరనుకుంటున్నారు? మా జనరల్ మేనేజర్ గారి భార్య. కొత్తగా ఉందా, బాధగా ఉందా, కొంచెం కొంచెం అలవాటైతే సర్దుకుంటుందో రబ్బీ, ఇంకొకటి వేసుకోరా ఓ రబ్బీ, ఇంకొకటి వేసుకోరా. Thank you.
అబ్బా, రెండు రోజులుగా కంటి మీద కునుకలేదంటే నమ్మండి. బాంబే నుంచి నాకేం తెచ్చారో చూద్దాం ఉండండి. అరే చీర ఎంత బాగుందో, బ్లౌజ్ పీస్ కూడా తీసుకొచ్చారా? ఇదేంటి ఈ విషయం? మీ పెట్టులోకి ఎలా వచ్చింది? అవతల పరిస్థితి ఆగు. అది విషయం కాదు, అమృతం. దాన్ని ముట్టుకున్నామంటే నేను వీధులకు విసిరేస్తాను. జాగ్రత్త. ఏమిటండి, ఏమిటి అలా ఉన్నారు? అందుకే మిమ్మల్ని ఆ ఊరు వెళ్ళొద్దన్నాను. వెళితే నిజాలు బయటపడతాయని భయపడ్డాం, అంతేనా? నిజమేమిటి? ఏంటి నువ్వు మాట్లాడేది? చేసిందంతా చేసి ఇంకా ఏమిటని అడుగుతున్నావా? నీకు మనసంటూ ఉంటే దాన్ని అడుగు. హలో, అలాగే ఇప్పుడే వస్తున్నాను. ప్రసాద్ చిన్నవాడు, అతను తాగుతుంటే మీరు అందరూ ఏం చేస్తున్నారు? వింత చూస్తూ ఉండిపోయారా? మేమెవరం బలవంతం చేయలేదు సార్, వారే. బలవంతం చేశారా లేదా అన్నది కాదు ప్రశ్న, అతను తాగుతుంటే మీరు ఎందుకు ఊరుకున్నారు? మంచి చెడు తెలుసుకునే అనుభవం లేని వాడు అతను. వ్యాపారం కోసం ఇలాంటి అక్రమైన పనులన్నీ చేయవలసాడు మన దౌర్భాగ్యం. అతనైనా ఈ పాపాన్ని దూరంగా ఉండేవాడి. ఇక మీదట ఇలాంటి తప్పు మరి ఎప్పుడూ జరగడానికి వీల్లేదు. అలాగే సార్. శివ, నీళ్లలో దిగిన వాడికి కానీ లోతు తెలియదు. ఇవన్నీ నేను అనుభవించానయ్యా, అందుకే నీకు ఇంతగా చెప్తున్నాను. చూడు, నీకు చక్కటి భార్య ఉంది, ఆవిడ మనసు బాధపడేలా ప్రవర్తించుకో. నీ సొంత విషయంలో జోక్యం చేసుకుంటున్నాను అనుకోవద్దు, నాకు హక్కు ఉంది, అందుకే ఇంతగా చెప్తున్నాను. ఆల్రైట్, ఇంతకీ మీరు వెళ్ళిన పనేమైంది? కమిషన్ విషయం మరోసారి ఆలోచించి రాయమన్నారు సార్. మళ్ళీ రాయడం ఏమిటండి? ఈ డీల్ తెగలేదు. ఆ మేనేజింగ్ డైరెక్టర్ మన కండిషన్స్ అన్ని ఒప్పుకున్నానని ఉత్తరం రాశాడుగా. శివ, నా బ్యూరోలో ఆ ఫైల్ ఉంటుందని తీసుకురా. రాసిన ఉత్తరం 5% చాలని రాశారు. ఇది కోట్ చేస్తే ఉత్తరం రాయండి. వెళ్ళండి. శివ, నువ్వు నీ భార్య నా సొంత మనుషులు అనుకుని నీ మంచి కోరి ఇదంతా చెప్పాను. ఏమనుకో, బాంబేకి మీరు లెటర్ రాస్తారా? నేను రాయను, మీరే రాసుకోండి. మీ మనసేం బాగున్నట్లేదు, మీ ఇంటికి వెళ్ళండి సార్. రండి రండి. ఏమిటి ఇలా దారి తప్పొచ్చారు? దారి తప్పి కాదు, దారి తోచక గుండె పగిలేటట్టు ఏడవటానికి కూడా చోట్లేక. చిచి, ఎందుకు అలా అంటారు? ఈ ఇల్లు మీది కాదా, నేను మీ దాని కానా? రండి పైకి వెళ్దాం. తీసుకోండి.
ఇది విషమట ఎవరున్నారు ఆ మహాపతి నా హృదయంలో సగం శ్రీకృష్ణ గారు సగం పార్వతి అనుకున్నారు కానీ వాళ్ళిద్దరూ ఏకమైన హృదయాన్ని ఇలా బద్దలు చేస్తారనుకోలేదు బాధపడకండి నాకంతా తెలుసు ఆశ రుజువుతో సహా తెలుసు కానీ ఏమి చేయలేని అసమర్థం అయిపోయాను ఎందుకో తెలుసా ఒకవైపు కృతజ్ఞత ఒకవైపు ప్రేమ ఈ రెండింటి మధ్య నలిగిపోతూ నువ్వు నలిగిపోతున్నావు నేను నాశనమైపోయాను ఈ ఫోటో చూడండి ఒకప్పుడు ఇది నా స్థానం ఇప్పుడు నీ పార్వతి ఉంది ఇది కృష్ణ గారికి మామూలు ఏది జీవితాన్ని నాశనం చేయటమా మనసుని విరచటమా మనుషుల్ని వేరు చేయటమా డబ్బుంటే ఏం చేసినా పర్వాలేదా ఆవేశపడకండి ప్రసాద్ ఆవేశపడకండి వెళ్ళి బట్టలు మార్చుకోండి వెళ్ళండి ఈ బట్టలేమిటి ఈ తాగుడేమిటి ఆరు నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారని అప్పుడే అన్నాను మీ కారణాలు కూడా పట్టలేదు అచ్చం మీ శ్రీకృష్ణ గారు లాగే తయారయ్యారు శ్రీకృష్ణ గారులా ఉంటే నీకు ఇష్టమేగా అందుకే ఇలా అయిపోయాను మీరు ఇలా అవుతారని నాకు ఆనాడు నాకు తెలుసు ఇంట్లో ఎవరెవరు ఏమేం చేస్తున్నారో నాకు బాగా తెలుసు డబ్బులు డబ్బులు బాగా ఒక్కొక్కరిని నరికి ముక్కలు ముక్కలు చేస్తాను హలో నేను పార్వతిని మాట్లాడుతున్నాను పార్వతి ఏమిటి ఏమిటి వేళప్పుడు ఆనందం పట్టలేక మిమ్మల్ని అభినందిద్దామని ఫోన్ చేశాను అభినందన అవును జయించారండి మీరే జయించారు ఏమిటి పార్వతి నువ్వు అంటున్నది మీలాంటి తాగుబోతును తిరుగుబోతును పెళ్లి చేసుకోనని ఒకనాడు అన్నాను కానీ నా పెళ్లి చేసి నా భర్తను ఒక తాగుబోతును చేశారు మీ పగ సాధించారు మీ పంతో నెగ్గించుకున్నారు కంగ్రాచులేషన్ హలో 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 ఏమైనా సరే పార్వతి నిన్నలా అనడం మాత్రం చాలా అన్యాయం అన్నయ్య ఆ అమ్మాయి తప్పే ఉందమ్మా ఏ ఇల్లాలైనా తన భర్తలా అయిపోయినందుకు బాధపడడం సహజమే పార్వతి అలా అన్నందుకు కాదమ్మా ప్రసాద్ అలా అయిపోయాడు అన్నదే నా బాధ మధు నేను ఒక నిర్ణయానికి వచ్చానమ్మా ప్రసాద్ లాంటి మంచివాణ్ణి మార్చేసిన ఈ తాగుడు ఇక ముందు నా వ్యాపారాల్లో ఉండడానికి వీల్లేదు ఉండదు మొన్నటి దాకా నన్నే నమ్ముకున్న భార్య అనుకున్నా ఎందుకు ఇంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు ఏ శ్రీకృష్ణ గారు మాట్లాడితే బాగుంటాయా ఆయనతో మాట్లాడవలసింది నిన్న రాత్రే మాట్లాడుతున్నారు రాత్రి పాపం చేసేవాళ్ళు వెతుక్కునేది చీకటి సరైన సమయాన్ని ఎన్నుకున్నా అవును మాట్లాడవలసిన సమయం వచ్చింది మాట్లాడే ఎందుకు ఇలా నా జీవితంతో ఆటలాడుకుంటున్నారని అడిగాను నర్మయ్య ఏమి అడగా నంగనాచి నా కౌలు చెప్పు ఈ నాటకం నాకు అర్థమైంది నాటకం ఏమిటి మీరు అనేది నాటకం కాకపోతే ఏమిటి పెళ్ళైన క్షణం నుంచి శ్రీకృష్ణ అంటే గిట్టనట్టుగా మాట్లాడు నీ మాట నమ్మి నేను కళ్ళు మూసుకుని ఉండిపోతే నీ ఇష్టం వచ్చినట్టుగా ఆ శ్రీకృష్ణతో తిరగవచ్చని ఆశపడ్డా అవును నీ మెళ్ళ పసుపు తాడుకు మాత్రమే నేను యజమాని నీ వయసు పొంగికి మా యజమాని అధికారి మీ అనుమానం అనుమానం కాదు మీలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమైంది జరిగింది చెప్తాను ప్రశాంతంగా వెళ్ళండి
మీ యజమానిని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాను. ఆయన ప్రవర్తన నాకు నచ్చలేదు. పెళ్లికి నేను ఒప్పుకోలేదు. అందుకే నేను నాకిచ్చి కట్టబెట్టాను. ఆయన విశ్రేషణ ఎంగిలి వెతుకుని తింటూ కృతజ్ఞత పేరుతో చేతులు కట్టి కూర్చుంటానని నన్నెందుకున్నాడు. ఏళ్ల తరబడి కష్టపడి పనిచేసిన దొరకని ప్రమోషన్ నెల తెరకుండానే ఇచ్చాను. ఎందుకు? నీకోసం కదూ. ఒక మామూలు గుమస్తాను యజమాని కుర్చీలో కూర్చోబెట్టాడు. ఎందుకు? నీకోసం కాదు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. నాకు అభిమానం ఉంది. నర్మయ్య, ఈలో ఉన్నది అభిమానం కాదు, అభినయం. ఏ, నేను మాట్లాడేది తప్ప? కారు ఇచ్చాడు, బంగ్లా ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, హోదా ఇచ్చాడు. పరాయవాడి మీద ఎందుకంత ప్రేమ ఉండకపోశాడు? దీనికి కారణం నువ్వే. నువ్వు వాడు కలిసి నన్ను పిచ్చివాడిని చేసి ఇష్టం వచ్చినట్టు అలా ఆడిచ్చారు. లేని పోని అనుమానాలు పెట్టుకోకండి. నా మాట వినండి. ఇంకా నువ్వు చెప్పేది వింటానని అనుకుంటున్నావా? నువ్వు చేసిన ద్రోహానికి నేను చంపేయాల్సింది. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఆ పని చేయలేకపోతున్నాను. గంట నుంచి నిలబెట్టో పెళ్లి కూతురు ఇంకా రాలేదేమయ్యా బాబు? వస్తుంది వస్తుంది. గురుడు నాలుగు ఇంటి కాలు పెట్టంగానే గుణగుణలాడుతూ నడిచేస్తుంది. ఏమయ్యానా తిరిగి అడుగుతాను? గురుడికి సూర్యుడికి సొంతిళ్ళు ఏమీ లేవా పాపం? గడిగి గడికి ఇలా ఇళ్ళు మారుతూనే ఉంటారా? నువ్వు ఇలా కమిషన్ కొడుతూనే ఉంటావా? కన్ను మూయి, ఇతరే బాబు నోరు మూయి అన్నట్టుగా గురుడు నాలుగు ఇంటి కాలు పెట్టబోతున్నాడు. వాడొస్తే ఆచి. అది కాదయ్యా బాబు, నీ భార్య రెండు కాళ్ళతో నీ దగ్గరికి నడిచి రాబోతున్నా. రండి రండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఎందుకు? పర్సులు అక్కుపోదామనే? అబ్బా చెని ఇల్లు మారేయడమ్మా. వాడెవడో మారితే నేను కళ్ళు మూసుకోవాలి? అయ్యో, మీరు కళ్ళు తెరిచేసరికి పెళ్లి కొడుకు మీ ముందుంటాడు. నిజంగానా? అయితే సరే. మీరు అలాగే కళ్ళు మూసుకుని నిలబడండి, స్టడీగా ఉండండి. నేను వెళ్ళి పెళ్లి కొడుకు తీసుకొస్తాను. తొందరగా వచ్చేయండి. రానైనా, అమ్మాయి వచ్చేసింది. ఎక్కడ ఉంది? అయ్యో అబ్బా, లేనాయనా? లేటయ్యో బాబు, ఎవరైనా చూస్తే గుడ్డి పెద్దను అనుకుంటారో ఏమో. అదేం పర్లేదు నాయనా, శని ఇల్లు మారాడుగా. అదంతే. రానైనా, ఇటు 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 ఇట్రా ఇట్రా ఇట్రా, ఇక్కడి నుంచో ఇక్కడి నుంచో. అంతే, అక్కడే. అది అమ్మయ్య, ఇద్దరు వచ్చేశారు. శుక్రుడు సరిగ్గా శుభస్థానంలోకి వచ్చాడు ఇప్పుడే. బాబు అమ్మ, కళ్ళు తెరవకుండా దండలు మార్చుకోండి. నేను రెడీ అనగానే కళ్ళు తెరిచి చూడండి. అలాగే. రెడీ అని చెప్పవే. పారిపోయాడేమో పాపం. పాపమా? అప్పారావు, నువ్వా? అరే రత్నం, నువ్వా రత్నం? నిన్ను నేను చేసుకున్నానా? కాదు కాదు, నిన్నే నేను చేసుకున్నాను. చూసావా కటన్నా? అంటే ఇది పక్క పక్క సీట్లో ఉండేవాళ్ళు. ఎప్పుడైనా పెళ్లి గురించి అనుకున్నావా? రత్నం ఘటనా అంటే ఇదే. ఏమిటి, అప్పుడే కాళ్ళు లాగా పడేద్దాం అనుకుంటున్నావా? కాదండి, పతియే ప్రత్యక్ష దైవం అన్నారు, అందుకే దండం పెడుతున్నాను. అమ్మా రత్నం, ముందు దేవుడికి దండం పెట్టుకుందాం రా. ఆశ, అందరూ నన్ను మోసం చేశారు. నువ్వు తప్ప నాకింకెవ్వరూ లేదు, ఎవరు అక్కర్లేదు. నా ఇల్లు వాకిలి స్వర్గం అంత ఇది. నేను ఇక్కడే ఉంటాను. ఈ ఒక్కటి సేవించారంటే వెళ్ళాలనుకున్నా వెళ్ళలేదు. వద్దులేండి, ఆయన్ని తాగించి నాశనం చేశారన్న అప్రతిష్ట నాకొస్తుంది. ఎవరు నిన్ననేది? మీ భార్య, మీ బాస్. సంప్రస్తలు నిన్ను పల్లెత్తు మాట అంటే వాళ్ళ ప్రాణాలు తీస్తాను. అసలు ఈ పాటికే వాళ్ళు అయిపోవాల్సింది. నీకు చెడ్డ పేరు వస్తుందని ఊరుకున్నాను. చాలా థ్యాంక్స్ డాడీ, పద ఇంటికి పదం. వేళన్నానుగా? అదే వద్దన్నాను. నేను వస్తానుగా? ఓకే, నువ్వు వస్తానంటే ఓకే. ప్రసాద్ బాబు గారు ఇంకా రాలేదామ్మా? లేదు రహీం, ఆయన ఇంకా రాలేదు. అయ్యగారు అర్జెంటుగా మాట్లాడాలంట, దగ్గరుండి తీసుకురమ్మన్నారమ్మా. దిగు డార్లింగ్, ఇల్లు వచ్చేసింది. ఇది ఇల్లు కాదు, నరకం. నే ఉంటా డార్లింగ్. ఓకే డార్లింగ్, గుడ్ నైట్. బాయ్. ఏమండి?
ఎవరు నీలాంటి ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళు పోగొట్టుకున్న ఆనందాన్ని ఆనందంగా విందు చేసేదాన్ని. ఎందుకు వచ్చిన గొడవ? వెళ్ళిపో. ఇంకొక నిమిషం ఆగామంటే ఇంకో రెండు దెబ్బలు పడతాయి. ఆ తర్వాత నువ్వు వెళ్ళాలన్నా వెళ్ళు. వెళ్ళు. అరే ఈ సైతాన్ వల్ల ఎలా పడ్డాడమ్మా ప్రసాద్ బాబు? అమ్మాయి నీకు తెలుసా రహీం? తెలియకే అమ్మా. ఈ అమ్మాయి పేరు ఆశ. ఒకప్పుడు అయ్యగారికి అలవాటైందే. భారతి ఏమిటి ఇలా వచ్చావు? మీరు నా చెయ్యి తలుచుకున్న ద్రోహం ఇంతేనా? ఇంకా ఏమైనా మిగులుందా? పార్వతి ఉంటే ఇలా రోజు రోజుకి కొద్ది కొద్దిగా ముక్కలు ముక్కలు చేయకండి. ఒక్కసారిగా చంపేయండి. నా బాధ తీరిపోతుంది, మీ ఆశ నెరవేరుతుంది. ఎందుకంతంత మాట్లాడతావు పార్వతి? నీ భర్త తాగుబోతు కావడానికి కారణం నేననుకుంటున్నావా? కాదు పార్వతి, కాదు. ప్రసాద్ అలా అయిపోయాడని తెలిసినప్పటి నుంచి నేనెంతో బాధపడుతున్నాను. బాధ నీకా? తడిగుడ్డతో గొంతులు కోసే మీకా బాధ? ఏదో మహోపకారం చేస్తున్నట్టు నటిస్తూ నా జీవితాన్ని నాశనం చేస్తున్న మీకు. పార్వతి, నాకు నీ మీద పగేవిడు పార్వతి. నువ్వేం చేసావని? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదని, మీకు దక్కకుండా పోయానని. పార్వతి, నా మీద కత్తి తీర్చుకోవడానికి కాకపోతే ఆ స్థితిని ఎందుకు అంతగా పెంచారు? బంగ్లా కొనిచ్చారు, కావాల్సినంత డబ్బు ఇచ్చారు, ఎదుర్చొన్నంత పదవి ఇచ్చారు. ఆయన నాకు అందుబాటులో లేకుండా చేశారు. రోజు రోజుకి ఆయన నాకు దూరం చేసి మమ్మల్ని విడతీశారు. ఆ ఎడబాటు శాశ్వతం కావాలని ఆయన ఒక తాపోతం చేశారు. పార్వతి, నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? ప్రసాదు, నువ్వు సుఖంగా ఉండాలని, సంతోషంగా బ్రతకాలని ఇదంతా చేశానే తప్ప వేరే దురుద్దేశం ఏమీ లేదు పార్వతి. అదే అదే మీలో ఉన్న గొప్పతనం. ఏమీ తెలియని అమాయకుల్లా నటిస్తూ, మసలి కన్నీరు కాలుస్తూ వెన్ను పొట్టు పొడవడం మీకు బాగా తెలిసిన విద్య. అందుకే మీరు దూరంగా ఉండి మీకు సంబంధం ఉన్న ఒక అమ్మాయిని ఆయన కంటగట్టారు. నా కక్ష ఎలాంటిదో చూడమని, చూసి కుమిలి కుమిలి చావమని ఆయన వెంట ఆశాని నా ఇంటికి కూడా పంపారు. పార్వతి, ప్రసాద్, ఆశ, మీ ఆశ నెరవేరు. నా కాపురం కూలిపోయింది, నా హృదయం బద్దలైపోయింది, నా కన్నీరు రక్తమై ప్రవహిస్తుంది. కానీ నా కన్నీరు వృధా పోతుంది. మీ ఇంట ఒక ఆడబిడ్డ ఉంది, మీకు ఒక చెల్లెలుంది, నా ఉత్తరం తగిలి తీరుతుంది. చెప్పించవే, ఇంకా చెప్పించు. అమ్మా మాధవి, నువ్వు ఊరుకో అన్నయ్య. నువ్వు చేసిన మంచిని చెడుగా ఊహించుకుని అజ్ఞానంలో కొట్టుకుపోతున్నా. నా ప్రియమైన స్నేహితురాల్ని నీ తరఫున నాలుగు మాట్లాడగని. ఏవే, నా అన్నయ్య నీకు ద్రోహం చేశాడా? నువ్వు తనకు దక్కలేదని నీ మీద పగబట్టాడా? అంత కర్మే పట్టింది ఆయనకి. తను నిజంగా కావాలనుకుంటే ఆనాడే కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చి నీ మెళ్ళ తాళి కట్టేవాడు. కానీ అంత నీచుడు కాడే నా అన్నయ్య. నువ్వు ప్రసాద్ని ప్రేమిస్తున్నావని తెలిసి నీ అభిప్రాయాన్ని గౌరవించి నీ నుంచి దూరమయ్యాడే అన్నయ్య. ఆనాటి నుంచి ఈ క్షణం దాకా తనకంటూ ఏమీ అక్కర్లేకుండా నీ కోసం నా కోసం బ్రతుకుతున్నాడు. చూడవే, ఆ మనసును చూడలేకపోయినా మనిషిని చూడు. ఏనాడు కంట తడిపెట్టని అన్నయ్య కన్నీరు మున్నీరే ఏడుస్తున్నాడు, అహోరాత్రాలు కుమిలిపోతున్నాడు. నీ కాపురంలో రేగిన చిచ్చు నిన్ను నీ భర్తని కాదే నా అన్నయ్యని దహించి వేస్తోంది. పార్వతి, ఒక్క క్షణం ఆవేశాన్ని అంచుకునే నా మాట విను. గత జీవితంలో ఎన్నో పాపాలు చేశాను, వాటి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీకు శివప్రసాద్కి పెళ్ళైన నాటి నుంచి మాధవిని నిన్ను ఒకేలా చూసుకుంటున్నాను. పార్వతి, ఇది వరకు నా ఒక్కడి సుఖం కోసం బ్రతికాను, ఇప్పుడు ముగ్గురు సుఖం కోసం బ్రతుకుతున్నాను. చిన్ననాటి నుంచి తన చిన్నారి మనసుతో నన్ను నిజమైన అన్నయ్యను చేసిన మాధవి కోసం, నాకు తమ్ముడు లేని లోటు తెచ్చిన ప్రసాద్ కోసం, నీకోసం. నువ్వు నన్ను ఎలా అర్థం చేసుకున్నావు? నా తమ్ముడు భార్యవి. నువ్వు సంతోషంగా ఉంటేనే ప్రసాద్ ఆనందంగా ఉంటాడు. నీ జంట కలకల్లాడుతుంటే చూడ్డానికి మించిన ఆనందం నాకు లేదమ్మా. నా పంచ ప్రాణాలు మీ ముగ్గురు మీదే పెట్టుకు బ్రతుకుతున్నాను. మీలో ఒక్కరు, ఏ ఒక్కరు నన్ను అపార్థం చేసుకున్నా నేను బ్రతకలేనమ్మా.
పార్వతి నీకు తండ్రి ఉన్నాడు భర్త ఉన్నాడు నాకు నాన్నే తప్ప ఇంకెవ్వరూ లేరు ఆ ఒక్కడిని లేకుండా చేయకు నీకు చేతులెత్తి దండం పెడతాను మాధవి నువ్వు నాకు దండం పెట్టడం కాదు నేనే ఆయన కాళ్ళకు దండం పెట్టాను నా కాపురాన్ని కాల్చేసే కాల్చి చనుకున్నాను కానీ మనందరి వెలుగు కోసం కాలిపోతున్న దీపం అని ఇప్పుడే తెలుసుకున్నాను పార్వతి మాధవి పార్వతి నన్ను క్షమించు మాధవి ఎక్కడికి వెళ్ళొచ్చావు ఒక దేవాలయానికి వెళ్ళి దేవుని చూసి వచ్చాను ఎవడే ఆ దేవుడు శ్రీకృష్ణ గారేనా అవును వాడు దేవుడు కాదు ప్రియుడు బయటపడింది కదా అని బరి తెగించిపోయి వాడితో కులికొస్తున్నావు అన్నమాట ఆపండి నోటికొచ్చినట్లు మాట్లాడకండి ఆయన అన్నారంటే మనకు పుట్టగత్తులు ఉండవు ఇన్నాళ్ళు మీ పతనానికి పాపానికి కారణం ఆయనే అనుకున్నాను కానీ మీ మనసులో ఇంత విషయం దాచుకున్నారని ఇంత నీచంగా ఆలోచిస్తున్నారని ఇప్పుడే తెలిసింది ఏమిటే బుకాయిస్తున్నావు రాత్రికి రాత్రి వాడి ఇంటికి రంకుపోయి వాడి కారులో నా కళ్ళతో వచ్చి దిగింది చాలదు మీ కళ్ళున్నాయా చూడడానికి మనసుందా అర్థం చేసుకోవడానికి అవి తాగుడు మత్తులో ఏనాడో మూసుకుపోయాయి మీలో మానవత్వం నశించింది కృతజ్ఞత చచ్చింది ఇక మిమ్మల్ని ఏ దేవుడు కాపాడలేడు ఈ దేవుడు ఉన్నారుగా నిన్ను కాపాడటానికి ఉండు వాడితోటే ఉండవే వాడితో అమ్మగారు అమ్మగారు ఆశా ఆశా ఇక్కడ మేడం మీద ఉన్నారండి ఆశా రండి రండి ఈ ఆశ ఇన్నాళ్లకు కనిపించిందన్నమాట నీ బుద్ధి మార్చుకోకపోతే రేపటి నుంచి ఎవరికీ కనిపించవు ఏ నా ఆఫీసులో పనిచేసే శివప్రసాద్ మీద వల విసిరావు ఇంత ఊళ్ళో నీకు వేరే మగాడే దొరకలేదా నాతో ఇన్నాళ్లు పరిచయం ఉన్నవారు మీకు మాత్రం తెలియదా నాకు కావలసింది వచ్చింది ఎవరని కాదు అతని ఇచ్చింది ఎంతని డబ్బు కోసం పచ్చడి సంసారంలో చిచ్చు పెడతావా ఓ చక్కటి కాపురాన్ని కూలదోస్తావా ఓ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఆ పార్వతి వ్యామోహంలో పడ్డాక ఇది వరకటి కృష్ణనే గనక అయ్యుంటే నువ్వన్న ఈ పాప మాటకి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసి ఉండేవాణ్ణి ఇదిగో 100,000 రూపాయలు చెప్పు 300 ఇవ్వనని అమ్మేసిన దానివి మిగిలిన 4 రోజులు ఈ డబ్బుతో ఎక్కడికన్నా వెళ్ళి గౌరవంగా బ్రతకడం నేర్చుకో మళ్ళీ శివప్రసాద్ని కన్నెత్తి చూసినట్టు కానీ ఈ చుట్టుపట్ల కనిపించినట్టు కానీ తెలిసిందో నీ శవం బంగాళాఖాతంలో తేలుతూ ఉంటుంది జాగ్రత్త బాబు టీ పిలిపించారా సార్ ఓ మేనేజర్ గారా అవును సార్ ఆశ అని ప్రసాద్కి పరిచయం చేసింది ఎవరు సార్ అతనికి తాగుడు నేర్పింది ఎవరు సార్ అది నేను ప్రసాద్ గారే నీ సంగతి నాకు బాగా తెలుసు పెద్దవాడు అని మర్యాదగా వదిలేస్తున్నాను ఇక్కడి నుంచి నీకు రావాల్సింది ఏమైనా ఉంటే నీ ఇంటికి వస్తుంది మళ్ళీ నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు గెట్ అవుట్ అబ్బాయి సైట్ ఎస్ నేను బాబు ప్రసాద్ బాబు గారి ఇంటి పని మనిషిని ఏమిటి అయ్యగారు 2 రోజుల నుంచి ఇంటికి రాలేదు అమ్మగారు అన్నం నీళ్లు మానేసి ఏడుస్తూ కూర్చున్నారు అలాగా అమ్మగారు నేను కంగారు పడతాను చెప్పు ప్రసాద్ ఎక్కడున్నాడో నేను తెలుసుకుంటాను
ఆగిపోతున్నారనే బాధతో నిజం తెలుసుకోకుండా మిమ్మల్ని అనుమానించాను. అనరాని మాటలని అవమానించాను. పర్వాలేదు పార్వతి, నేను ఎన్ని మాటలు పడ్డా నాకు కావలసిన మనసు సుఖంగా ఉంటే నాకు అదే చాలు. ఇది మనసులో ఉంచుకుని ఆరోగ్యం పాడు చేసుకో. నీకేమైనా జరిగితే నా గుండె బద్దలైపోతుంది. నేను బ్రతికేదే నీకోసం పార్వతి. ప్రసాద్ ఎక్కడికి వెళ్ళావయ్యా? పెళ్ళాన్ని యజమాని కప్పచెప్పి వరండాలో కాపలా కాస్తున్నాను సార్. ప్రసాద్ ఏమిటి ఏమిటి నువ్వు అనేది? అవును సార్, తాళి కట్టినవాడు కేవలం మొగుడు, కట్టకుండా ఏలుకునేవాడు ప్రియుడు. ప్రసాద్ ఎవరు నువ్వు అనేది? నిన్నే. ప్రసాద్ నీకు నోరెట్లా వచ్చింది అంత మాట అనడానికి? పార్వతి నా చెల్లెలు. చెల్లెలు? భేష్, ఒకప్పుడు ఈ చెల్లెలుగా ప్రేమించావు, ఒకప్పుడు ఈ చెల్లెలుగా పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నావు. ప్రసాద్, కాసులకు శీలాలు నమ్ముకునే విలయాలకి, దేశాన్ని నమ్ముకునే స్మగ్లర్లకి బావి వరుస కూడానా? ప్రసాద్, వావి వరుస తెలుసుంటే నువ్వు ఇంత మాటను? ఇదే మాట ఇంకొకళ్ళనుంటే నువ్వు కాబట్టి. ఏ ఎందుకంత దైనా మీద? పెళ్ళాన్ని నీకు అప్పచెప్పి నోరు మూసుకూరుకున్నానా? వద్దు ప్రసాద్ వద్దు, అంతంత మాటలు నన్ను చిత్రవద చేయొద్దు. నేను నేను నీ అన్నయ్య లాంటి వాడిని. చే, నువ్వు నాకు అన్నయ్యవా? నేను కూటికి పేదని కావచ్చు, కులానికి కాదు. నా వంశం ఎక్కడా, నువ్వెక్కడా? నేను అంత గొప్ప వంశంలో పుట్టినవాడిని ప్రసాద్. నువ్వా? నీ వంశంలో, నీ రక్తంలో, నీ డబ్బులు, అనుమడులు, అవినీతి ఉంది. నీకు తల్లైనా చెల్లైనా పిల్లమైనా ఒకటే. నా అన్నంటూ నా తల్లిని ఎందుకు అవమానపడతావు? నువ్వే పాపిస్తానికి కడుపును పుట్టావు. నిన్ను ఏమండి చంపేయండి, ఆయనతో పాటు నన్ను చంపేయండి. మా బ్రతుకులు బాగుపడాలంటే చావు తప్ప వేరే మార్గం లేదు. ఇంతే ఈ జీవితము, చివరికి అంతా శూన్యము. అమృతాన్నే ఆశిస్తాము, హాలాహలమే పొందేము. ఇంతే ఈ జీవితము, చివరికి అంతా శూన్యము. అమృతాన్నే ఆశిస్తాము, హాలాహలమే పొందేము. జీవితము చివరికి అంతా శూన్యము. అనుబంధాలే అనుమానాలకు ఆహుతి అవుతుంటే, ఇచ్చిన మాటే ఉచ్చుగమారి గొంతు నులుముతుంటే. అనుబంధాలే అనుమానాలకు ఆహుతి అవుతుంటే, ఇచ్చిన మాటే ఉచ్చుగమారి గొంతు నులుముతుంటే. మనసు విప్పలేక మమత చెప్పలేక, మనసు విప్పలేక మమత చెప్పలేక, గతం పేర్చిన చితిలో బ్రతుకు కాలిమసైపోతుంది. ఇంతే ఈ జీవితము, చివరికి అంతా శూన్యము.
తనకు తాను సుఖపడితే ఒక ఆనందం తన వాళ్ళనైన సుఖపెడితే పరమానందం తనకు తాను సుఖపడితే ఒక ఆనందం తన వాళ్ళనైన సుఖపెడితే పరమానందం ఈ రెంటికి నోచని జీవితం ఎండిపోని కన్నీటి సముద్రం ఇంతే ఈ జీవితము చివరికి అంతా శూన్యము అమృతాన్నే ఆశిస్తాము హాలాహలమే పొందేము ఇంతే ఈ జీవితము చివరికి అంతా శూన్యము చివరికి అంతా శూన్యము నిజం చెప్పు నువ్వు నా అన్నయ్యవేనా మాధవి మరీ కన్నీళ్ళు ఏమిటి ఎందుకు ఇలా కుంగిపోతున్నావు రోజు రోజుకి ఎందుకు ఇలా కృశించిపోతున్నావు తాగినా ఏం చేసినా ఆ రోజుల్లోనే బాగుండేవాడివి నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడివి ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయావు ఏమిటి కారణం ఏమీ లేదమ్మా అబద్ధం నా దగ్గర దాస్తున్నావు నిజం చెప్పు నా మీదొట్టు ఏం చెప్పమంటావమ్మా నీ బాధ కారణం ఏమిటి కారణం నువ్వేనమ్మా నేనా నా మూలంగా నువ్వింత బాధపడుతున్నావా నాకిన్నాళ్ళు తెలియదన్నయ్య తెలుసుంటే నిన్ను బాధ పెడుతూ ఇన్నాళ్ళు బతికేదని కాను అమ్మా సరే అన్నయ్య ఈనాటితో నీ బాధ తీరిపోయిందనుకో అమ్మా మధు ఇప్పుడు నేనేమన్నానమ్మా అమ్మా ఆడపిల్లవు నీకేమీ చేయలేకపోయానే నీ జీవితం నా మూలంగా అరుగాచిన వినలైపోతుందనే బాధలో ఏదో అన్నాను దానికి ఎంత మాట అనాలా అమ్మా చూడమ్మా నువ్వు తప్ప నాకింకెవరున్నారు నువ్వే లేకపోతే నేను ఎవరి కోసం బ్రతకాలమ్మా నా కోసం ఇలాగే బ్రతుకుతావా ఏడుస్తూ బ్రతుకుతావా లేదమ్మా ఏడవను ఇంకెప్పుడు ఏడవను ఈ రాత్రి అన్ని బాధలను అన్ని సమస్యలను పరిష్కరిస్తాను నేనిక హాయిగా ప్రశాంతంగా ఉంటానమ్మా నిజమా అన్నయ్య తెల్లవారేసరికి నువ్వే చూస్తావుగా ఎలా ఉంటాను అంతకన్నా నాకు కావాల్సిందేముందన్నయ్య వెళ్ళమ్మా వెళ్ళు నాన్న డబ్బు డబ్బు అని నువ్వు నీతో పాటు నేను పరిగెత్తాం చేయరాని పనులు చేశాం సంపాదించాం మనం చేసిన పాపం నా అనుకున్న వాళ్ళందరినీ చుట్టుముట్టి ఇప్పుడు ఎలా బాధ పెడుతుందో చూసావా నాన్న దాచిపెట్టిన నిజం దావానలంగా మరి ఇంతమందిని దహించి వేస్తుంటే చూస్తూ చూస్తూ ఎలా ఊరుకోగలను నాన్న నీకిచ్చిన మాటను తిరిగి తీసుకోవడానికి నువ్వు లేవు నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు ఇచ్చిన మాటను దాటలేను దాటను ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే నేనే ఏదో ఒకటి చెయ్యాలి చేస్తాను రహీం సార్ రహీం భయ్యా అయ్యగారు మీరు మీరు నన్ను భయ్యా అంటున్నారా ఎందుకు అనకూడదు రహీం రక్తం పంచుకున్న వాళ్ళు కూడా అర్థం చేసుకోలేని మనసును పంచుకోలేని బాధను ఇన్నేళ్ళు అర్థం చేసుకున్నావు పంచుకున్నావు అందుకు నీకేమిచ్చినా రుణం తీరదు రహీం చాలు బాబు
ఈ ఒక్క మాట చాలు బాబు, ఈ ప్రేమ అభిమానం చాలు బాబు. ఆఖరికి మిగిలేది మిగిల్చుకోవాల్సింది అదే రహీం, అదైనా నాకు మిగులుతుందో లేదో. బాబు మీరు ఎందుకు ఇలా బాధపడుతున్నారో తెలీదు, తెలిసినా తీర్చలేను. కానీ ఒకటి చేయగలను బాబు, మీ బాధ అంతా నాకు ఇచ్చేసి ప్రపంచంలో ఉన్న సుఖాలంతా మీకు ఇవ్వమని మా అల్లాను కోరుకుంటాను బాబు. రహీం భయ్యా, నీ కోరిక తప్పక నెరవేరుతుంది, రేపటి నుంచి నాకు ఏ బాధ ఉండదు. రహీం, ఈ ఉత్తరం తీసుకెళ్ళి శివప్రసాద్కి ఇవ్వు. ఇప్పుడే బాబు. ఇప్పుడే తీసుకెళ్ళు. పార్వతమ్మా. ఏం రహీం? అయ్యగారు ప్రసాద్ బాబుకి ఉత్తరం ఇవ్వమన్నారమ్మా. ఈవేళప్పుడా పైన పడుకునున్నారు, పైగా ఆయన పరిస్థితి ఏం బాగోలేదు, పొద్దునిస్తాను ఇలా ఇవ్వు. లేదమ్మా, అయ్యగారు ఇప్పుడు ఏమన్నారు? రహీం, నువ్వా? ఏమిటి ఎలా వచ్చావు? అయ్యగారి ఉత్తరం మీకు ఇమ్మన్నారు బాబు. అయ్యగారు ఎవరావాడు? ఎవరికరా అయ్యగారు? అప్పుడే మర్చిపోయారా ప్రసాద్ బాబు? పూటికి గుడ్డకి గతి లేని నిన్ను ఇంత వాణి చేసిన ఆయన నువ్వు అంటున్నది. ఆయన చాలా మందికి అయ్యగారే కాదు, దేవుడు. నీలాంటి సాగుబోతులకి కుక్క. నాకు విశ్వాసం ఉంది, అన్నం పెట్టిన యజమాని మీద అభిమానం ఉంది. నీలాంటి నమకారములు కాదు. ఈ చేతులు చూసావా? 25 సంవత్సరాలు కారు తోలి తోలి కష్టం చేసి కాకలు తీరాయి. నిన్ను చెవులకు నడిపేగలను, కానీ నిన్ను కొట్టి నన్ను నేనే తిట్టుకోవాలి. అన్నయ్య, అర్ధరాత్రి దాటింది, ఇంకా నిద్రపోలేదా? లేదమ్మా. నీకు నిద్ర పట్టలేదా? లేదన్నయ్య. పట్టదమ్మా, ఈ ఇంట్లో ఎవ్వరికీ నిద్ర పట్టదు. ఇందులో ప్రతి ఇటుక పాపంతో పేర్చింది. చూడు తల్లి, ఒక మాట చెప్పు, ఈ బంగళా ఐశ్వర్యం భోగభాగ్యాలు అన్నీ పోయాయనుకో. పోతే ఏమన్నయ్య, బ్రతకలేమా? చదువుంది, ఏదో ఉద్యోగం చేసుకుంటూ హాయిగా బ్రతకొచ్చు. అవునమ్మా, శ్రమ జీవనంలో ఉన్న ఆనందం, ఆరే చెమటలో ఉన్న చల్లదనం ఇంకెందులోనూ ఉండదు. నీకా నమ్మకం ఉంటే చాలు, హాయిగా నిద్రపోతానమ్మా. వెళ్ళి పడుకో అన్నయ్య. చూడమ్మా, నువ్వు రోజు చదివే భగవద్గీత ఏనాడు సరిగ్గా వినలేదు. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది, వెళ్ళి చదువుతావమ్మా, వింటూ తృప్తిగా నిద్రపోతాను. అలాగే అన్నయ్య.
ఈ కారణాల వల్ల ఇన్నాళ్ళు నీకు నిజం చెప్పలేకపోయాను. ఆయనకి ఇచ్చిన మాట కట్టుబడి నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోలేకపోయాను. శివ, మాధవి నేను ఒక కడుపున పుట్టకపోయినా ఒకే తల్లి బిడ్డలా పెరిగాం. నా ప్రాణంలో ప్రాణమైన మాధవికి పెళ్లి చేయలేకపోయానన్న బాధ నన్ను తులిచేస్తోంది. చక్కటి సంబంధం చూసి దాన్ని ఒక ఇంటి దాన్ని చేసే బాధ్యత నీ చేతిలో పెడుతున్నాను. నా తమ్ముడిగా ఈ చెల్లెల పట్ల నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తామని ఆశిస్తున్నాను. అన్నయ్య, అన్నయ్య, పార్వతి, పార్వతి, పార్వతి. ఏమిటండి? శ్రీకృష్ణ ఎవరో కాదు, మా అన్నయ్య, మా హరిణయ్య పార్వతి. అవును పార్వతి, అన్నయ్య నా అర్థం చేసుకున్నాను. నిన్ను అనుమానించి అవమానించాను. పద పార్వతి, వెంటనే వెళ్ళి మా అన్నయ్య పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకోవాలి. రా పార్వతి, రా. అన్నయ్య, 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 మీ అన్నయ్య చచ్చిపోలేదు. మనందరి జీవితాలకు మలగిపోని వెలుగుగా మారిపోయాడు. అమర దీపమై వెలుగుతూ ఉంటాడు.